హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణాలు సంచలనాలు ఇక ఎన్నికలు సమీపిస్తున్నాయా అన్నంతగా రాజకీయాల్లో కలకలం రేగుతోంది దానికి కారణం వైఎస్ షర్మిల మరి ఆంధ్రాలో ఉండాల్సిన వైఎస్ షర్మిల తెలంగాణకు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఆమె ఎవరు వదిలిన బాణం ఎవరి కోసం పనిచేయబోతున్నారు ఆమె చెప్పేదైతే రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని మరి అది ఎవరి కోసం తెస్తారు ఎవరు వదిలిన బాణం అనేది చాలా పెద్ద ప్రశ్న ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మన దగ్గర ఉన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే అలాగే సీనియర్ రాజకీయ నాయకులు అలాగే రాజకీయ విశ్లేషకులు గోనె ప్రకాశ్ రావు గారు సార్ నమస్తే సరే ఎక్కడి నుంచి వచ్చారు సడన్గా ఈ రాజకీయ కలకలం వైఎస్ షర్మిల గారు చూస్తుంటే ఆమె దగ్గరికి చేరికలు కూడా జరిగిపోతున్నాయి అప్పట్లో ఎస్ మన కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడి ఎడంభుజంలాగా ఉన్న మాగవ రంగారెడ్డి గారు కూడా జాయిన్ అయినట్టు చూస్తున్నాం మనం ఇవాళ పొద్దున్నే పేపర్లు చూసాం ఏంటి మన అంత సీనియర్ నాయకులు కూడా అటు వెళ్ళేంత ఏముంది అక్కడ ఆయన నిజంగా అంత సీనియర్ నాయకుల మీరు రంగారెడ్డి గారు నాకు మంచి మిత్రుడు ఓకే ఈ మధ్యకాలంలో నాలుగు ఐదు సంవత్సరాల నుంచి నేను ఆయన ఎమ్మెల్సీ కంటే ముందు నుంచి నాకు ఆయనకు మాటలు లేవు బట్ ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు కలిసి అంత బ్యాక్గ్రౌండ్ అని తెలుసుకుంటుకోండి కానీ టీవీలో చూసినప్పుడు మాత్రము చాలా ఇంటర్వ్యూలు ఈ కాలం చూస్తున్నాము సోనియా గాంధీని ఒక ఇరవై సోనియా గాంధీ గారిని ఒక ఇరవై సార్లు కలిసినట్టుగా నన్ను చాలా లైక్ చేస్తానట్టుగా ఓకే రాహుల్ గాంధీ గారికి అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిండని ఆయన నా కామన్ మిత్రుల కొన్ని వేల మందికి జర్నలిస్ట్ నేనే చేసిన అని నిన్నటి ఇంటర్వ్యూలో షర్మిళ గారిని కలిసిన తర్వాత ఎప్పుడో రాత్రి ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేశాడు నాకు ఆయన నా కామన్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ఆయన కూడా ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ ఓకే రంగారెడ్డి గారు ఇట్లా పోయిందంటే నేను నేను ఎందుకంటే వరంగల్ ఉంటే నేను పేపర్లు టీవీ చూస్తా రాత్రి లెవెన్ ఓ క్లాక్ చూశాను షర్మిళ గారు కలిసిన తర్వాత రియాక్షన్ గారిని ఫోన్ ఇన్ లైన్ అనుకుంటా టీవీ నైన్ మీరు వాళ్ళ క్లోజ్ లిస్ట్లో లేరు కదా అంటే ఆయన చెప్పింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అయ్యాడు నేను అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉంటాయి ఓకే రికార్డెడ్గా ఉంది కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉంటే అని చెప్పాడు చెప్పుకుంటూ చాలా పెద్ద హృదయము షర్మిల్ గారిది ఒక తెలంగాణ బిడ్డ అంటే వస్తే కొందరు ఆవాకులు చేవాకులు కొన్ని పార్టీల వాళ్ళు చేస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదు అంటూ బయటకు వచ్చి మీరు అంటే నేను అప్పుడే కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటి ఆమె ఒక విషయం చెప్పనా అని చివరిలో ఆ పద్నాలుగు నిమిషాలు ఇంటర్లో నన్ను మేడం అంటే మేడం అనొద్దు మీరు షర్మిలి అనండి లేకపోతే చెల్లెమ్మానండి మీరు నాయనగారితో కలిసి పనిచేశారని చెప్పారు డెఫినెట్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రులు కావడంలో కూడా ఆయన పాత్ర ఉందేమో నాకే అంటే లోపటి వ్యూహాలు ఏమన్నా చేశాడేమో అప్పటి వరకు బహిరంగంగా రాలే కరేన్ కుమార్ రెడ్డి మాత్రం బహిరంగంకి వచ్చాడు వచ్చిందంటే నేను అనుకుంటున్నాను నాకుండే నాకుండే అవగాహన ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటున్నా అనుకుంటున్నాను రంగారెడ్డి గారి రంగంకి వచ్చిందంటే ఓకే సోనియా గాంధీ గారే అతన్ని పంపించుట నువ్వు పోయి ఆ పార్టీలో చేరు ఆమెతో ఉండు సలహాలు అని చెప్పాడు కదా సలహాలు కావాలంటే పోతాను కలుస్తాను తో రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు ఎలెన్స్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఆయన వచ్చిందంటే రెండు వేల పదకొండులో ఒక పత్రికలు వచ్చాయి లీక్ అనేది ఏదైతుందో వీళ్ళు కన్ఫామ్ జగన్తో అయినప్పుడు ఈమె సోనియా గాంధీ గారు షర్మిల గారిని ఎప్పుడైతే పాపులర్ జగన్ బయటకు పోతుండో షర్మిల వస్తే కాంగ్రెస్లో పొజిషన్ ఇస్తాను షర్మిల గారికి ఆమె రిజెక్ట్ చేసినట్టుగా అవును ముఖ్యమంత్రి కథనాలు వచ్చినాయి కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇక్కడ కాంగ్రెస్కి ఏదైతుందో షర్మిలా కారు వస్తే లాభం జరుగుతుంది చెరుడు చాలా ఆప్తుడు కనుక నేను అనుకుంటున్నా పంపించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే నేను ఆయన యాక్టివిటీని నేను ఈ మధ్య కాలంలో గమనిస్తలేను టీవీలో చూసిన తర్వాతనే ఆహా ఇట్లా జరిగింది అనుకున్నాను నేను క్రాస్ చెక్ చేసుకోలేను ఎందుకు నేను ఎందుకంటే ఫ్రెండ్షిప్ లేదు రంగారెడ్డి గారు నిజంగానే క్లోజ్ ఉన్నారా లేదా అనేది నాకు అవసరం లేదు కనుక ఏదైతుందో ఇది జరిగే అవకాశం ఉందనేది నా అభిప్రాయం సార్ దీన్ని ఏదో ధ్వనిస్తుంది మాకు అవడం కదా సార్ రాజశేఖర్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటున్నారు మర్రి చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ పార్టీ ఫామ్ అయింది సెవెంటీ ఎయిట్ జనవరి ఫస్ట్ ఒకసారి స్పిట్ అయింది డెబ్బైలో యాభై రెండు నుంచి కాడెడ్ల మీద గుర్తు రాష్ట్రపతి అభ్యర్థులు ఉన్న నీలం సంజీవ రెడ్డిని ప్రధానిగా నామినేషన్ ఫైల్ చేసి అంతర్త ప్రబోధ మీద ఆ రోజు రెడ్డి ఓడించి మిత్రపక్షాల అభ్యర్థి అయిన వివిగిరిని గెలిపించాలి ఆ రోజు ఉభయ కమ్యూనిస్టులు సోషలిస్టు స్వతంత్ర పార్టీ బంగ్లా కాంగ్రెస్ చరణ్ సింగ్ గారితో కూడా అప్పుడు తొంభై మంది ఎమ్మెల్యేలు యూపీ యూపీని చేత వీళ్ళందరూ కలిసి మద్దతు పలికి చివరి నిమిషంలో ఆమెకు వర్కింగ్ కమిటీలో మెజార్టీ లేదు బెంగళూరులో వర్కింగ్ కమిటీ నిర్ణయం రాష్ట్రపతి అభ్యర్థి ఓకే ఒక ఓటు తోటి ఏదైతుందో నిజ్ రెడ్డి క్యాండిడేట్ సర్ అయింది ఓకే క్యాండిడేట్ ఈమె ప్రధాని అరవై ఆరు జనవరి నైన్టీన్త్ అయ్యింది లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత యాభై రెండు నుంచి అరవై నాలుగు వరకు నెహ్రూ గారు అరవై నాలుగు నుంచి అరవై ఆరు వరకు లాల్ బహదూర్ శాస్త్రి తాజ్ పోయినప్పుడు అన్నయ్య మరణం జరిగింది జనవరి నైన్టీన్త్ అయింది అరవై ఏడులో మిశ్రమ అంటే రాష్ట్రాల్లో లేకున్నా ఆమెకు ఈ సీనియర్ నాయకులు కామరాజ్ మరజీ దేశాయ్ అతుల్ ఘోష్ ఎస్కే పాటిల్ ఇటువంటి వాళ్ళతో పడల అప్పటి క్రైసిస్లో అరవై ఆరులో కామరాజ్ సపోర్ట్ చేశాడు అప్పుడు కాంటెస్ట్ జరగాలి అరవై ఆరులో ఏదైతుందో ప్రధానమంత్రి పదవికి ఎంపీసు చాలా రాష్ట్రాల్లో తీసుకుంటారు ఒపీనియన్ బ్యాలెట్ కూడా వేయాలి ఇక్కడ డెబ్బై ఎనిమిదిలో రాజారాం వర్సెస్ మరీ చెన్నారెడ్డి నేనుకుంటే రాజారాం గారికి యాభై రెండు ఓట్లు నూట ఇరవై మూడు ఇరవై నాలుగు వన్ సెవెంటీ ఫైవ్ అప్పుడు కాంగ్రెస్ అయ్యి జనత అరవై ముప్పై ఓట్లు ముప్పై ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఆర్ వెంగల్ కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ బ్రహ్మానందర్ రెడ్డి ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు దాన్ని రెడ్డి కాంగ్రెస్ ఈమెన్ ఐ కాంగ్రెస్ అన్నారు మొదటి స్ప్లిట్ డెబ్బైలో మధ్యంతరం అంటే ముందస్తు నాటు మధ్యంతరం స్నాప్ పోల్ అంటారు డెబ్బై రెండులో జరగవలసిన ఎన్నికలు మార్చిలో డెబ్బై ఒకటిలో వచ్చింది అప్పటికి బంగ్లాదేశ్ వారు వచ్చేది బ్యాంక్స్ నెసిలైజ్ చేసేది గరీబీ ఆట స్లోగన్ ఇచ్చాది హరిజనులకు అప్పుడే గ్రామం బయట అవుతుంది ఐదు వందల రూపాయలు ఒక హట్ అదే పెద్ద అమౌంట్ అప్పుడు జస్ట్ మా దగ్గర మా దగ్గర పాలేరు పనిచేసి పొలం పనిచేసే వాళ్ళకు నాలుగు కుంచాలు ఇచ్చేవాళ్ళు మన వడ్లు కాదు మక్కలు లేదా జొన్నలు దాని విలువ ఎంత అంటే నేను అనుకుంటున్నా ఎనిమిది ఎనిమిది పదహారు అంటే ముప్పై రెండు రూపాయలు మాత్రమే కుంచానికి ఎనిమిది రూపాయలు ఆ ముప్పై రెండు రూపాయలు ఉండేవారు నాటేయడానికి చారాన ఇరవై ఐదు పైసలు చారాన అంటే నాలుగు అనాలు అప్పుడు ఖాళీలు తర్వాత పైసలు వచ్చాయి ట్వంటీ ఫైవ్ పైసా ఓన్లీ నాటు సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ ఈ రోజు ఏదైతుందో నాలుగు వందలు ఇస్తే ఎప్పుడు వస్తున్నారు పది గంటలకు వచ్చి ఐదు గంటలకు పోతున్నారు ట్రాన్స్పోర్ట్ చేయాలి అప్పుడు స్పీట్ చేసింది చేసి ఆవుతూ అయిపోయింది డెబ్బై కట్కెళ్ళి ఓకే ముందో సైనికమైంది స్వీప్ చేశారు డెబ్బై ఏళ్ళు ఏమైంది ఆమె అధికారం కోల్పోయిన తర్వాత ఏసీసీ ప్రెసిడెంట్ గా బారుగా ఉండే ఇందిరా ఇండియా ఇండియా ఇందిరా తర్వాత ఆయన పోయాడు ఎన్నికయింది కాంగ్రెస్ అధ్యక్షుడిగా డెబ్బై ఏడానికి డెబ్బై ఏడు డిజాల్వ్ చేసి అంటే మన ఆరేళ్ళు ఎక్స్టెండ్ చేశారు యాక్చువల్గా ఏదైతేందో డెబ్బైలో అయింది కనుక డెబ్బై లో జరగాలి ఎమ్మెల్యే టర్మ్ కానీ లోక్సభ టర్మ్ గానీ అమెండ్మెంట్ చేసి సిక్స్ ఇయర్స్ చేశారు టర్మ్ ఫైవ్ ఇయర్సే బట్ ఏళ్ళ ఆరేళ్ళు చేశారు డెబ్బై ఒకళ్ళు జరిగిందంటే డెబ్బై ఏడు కదా మన దగ్గర డెబ్బై రెండు జరిగింది కదా అసెంబ్లీ సెవెంటీ ఎయిట్ అయింది కదా అసెంబ్లీ సిక్స్ ఇయర్స్ అసెంబ్లీ కానీ లోక్సభ కానీ అయినా మూడు నాలుగు ముందే శుభయాదాన్ని లిఫ్ట్ చేసింది ఇంటెలిజెన్సీ రిపోర్ట్ కానీ ఆమెకు అవుతుందో గెలుస్తామని ఎనిమిది రాష్ట్రాల్లో ఒక సీట్ రాకుండా ఆమె సంజయ్ గాంధీ గారు ఓడిపోయారు ఒకటే ఒక మధ్యప్రదేశ్లో కమల్నాథ్ గారు మొన్నటి వరకు చీఫ్ మినిస్టర్ కేంద్ర మంత్రి చిద్వారా ఏదో సీట్లో గెలిచారు డిబేట్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాలి ఎలక్షన్ కమిషన్ సిద్ధార్థ శంకర్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ వర్సెస్ బ్రహ్మానంద రెడ్డి గారిని ఆమె సపోర్ట్ చేసేది ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి పడది బ్రహ్మా బెంగల్ గారి చీఫ్ మినిస్టర్ ఒప్పించి సిద్ధార్థ శంకర్రాయ్తో లెఫ్ట్ ఆడియార్జీ ఎడమంట పోతాడు రెడ్డి బాగుంటాడనే ఉద్దేశంతో చేశారు ఆ సమయంలో బ్రహ్మానందరెడ్డి కలిసి సిద్ధార్థ శంకర్రావు వెళ్ళిపోయాడు బట్ ఈమె ప్రజల వేరే మనిషి ఆకర్షణ శక్తి గారు చూశారు కదా యాభై రెండు నుంచి అరవై నాలుగు వరకు అరవై ఏడు నుంచి మళ్ళీ డెబ్బై ఏడు వరకు ఒక బీహార్లో హరిజనుల మీద సంథింగ్ జరగాలి అది ఏసీసీకి చెప్పకుండా ఆమె వెళ్ళాలి అక్కడికి కార్లు పోవు బస్సులు పోవు నేను అనుకుంటే బైకులు పోవు ఏను మీద వెళ్ళారు హరిజనులు బ్రహ్మానందం మీద ఉత్తర దేశి ఈ పాత కాంగ్రెస్ నాయకులంతా ఆమె వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకుంటుంది బ్రహ్మాండ రెడ్డి ఇష్యూఏ షోకాస్ నోటీస్ మీరు వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకుంటుండ్రు మనం ఇదివరకే ఇటువంటి జరిగింది నిర్ణయాలు ఏదైతే చేయడం వల్ల మనం అధికారం కోల్పోయాం మీరు ఏదైతే ఉందో అని షోకాస్ నోటీస్ ఇచ్చారు అప్పుడు అనుకున్నది మళ్ళీ నాకు ఇది కన్ఫర్మేషన్ అప్పుడు ఒక మళ్ళీ పార్టీ చీలిక చేయాలని నిర్ణయించుకున్నారు దేవరాజర్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక చెన్నారెడ్డి గారు అప్పటికేదైతుందో అరవై యాభై ఆరుల మంత్రి అరవై ఆరుల అరవై ఏళ్ళ కేంద్ర మంత్రి తాండూరు అసెంబ్లీ ఎలక్షన్ అయినా ఇక్కడ కేంద్ర మంత్రి చేయాలి బ్రహ్మానర్ రెడ్డి గారు ఇక్కడ ఉంటే మనకు ఇబ్బంది అవుతుందని కేంద్రానికి పంపాడు ఆరు నెలలు మంత్రి అప్పటికి రాజ్యసభ కానీ లోక్సభ కానీ దానికంటే ముందే ఎలక్షన్ పిటిషన్ తాండూరు ఉన్న తాండూరికి ఆయన ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అయ్యాడు ఆరేళ్ళు వచ్చి బ్రహ్మానందరెడ్డి హెల్ప్ చేయాలి ఆ కేసులో పవిత్ర ఐపీఎస్ ఒక చీఫ్ మినిస్టర్ ఒక ఎస్పీ జప్తా చేస్తాడు కదా అది మైండ్లో పెట్టుకున్నాడు తెలంగాణ ఉద్యమం వచ్చింది అరవై తొమ్మిదిలో దాంట్లో ఎంటర్ అయ్యాడు ఆయన డెబ్బై ఒకటిలో పార్లమెంట్ ముందస్తు ఎన్నిక ముందస్తు స్నాప్పోల్లో దేశమంతా ఇందిరాగాంధీ గాలి వేసింది కాంగ్రెస్ స్ప్లిట్ చేసింది కదా సంజీవ్ రెడ్డి ఓడించిన తర్వాత స్ప్లిట్ అయింది కదా దాంట్లో ఏదైతుందో పద్నాలుగులో పది సీట్లు అప్పుడు డెబ్బై ఏడు వరకు పద్నాలుగు సీట్లే మీ వరంగల్ జిల్లాలో ఒక వరంగల్ కాన్స్టిట్యూన్స్ అయ్యే డెబ్బై ఏడులో ఫామ్ అయ్యి అన్మకుండా ఎస్బీకి గెలిచారు అప్పుడు పద్నాలుగులో పది సీట్లు డెబ్బై డెబ్బై ఏడు నుంచి పదిహేను అయ్యాయి మనం రెండు వేల తొమ్మిదిలో వచ్చి పదిహేడే సెవెంటీ అంటే మన పాపులేషన్ పెరిగినట్టు అసెంబ్లీ కూడా పెరిగాలి నూట ఏడు నుంచి నూట తొమ్మిది నూట తొమ్మిది నుంచి ఇప్పుడు నూట పంతొమ్మిది ఇది పాపులేషన్ ప్రకారం అక్కడ నుంచి ఖాళీ అంతా హైదరాబాద్కి వస్తున్నారు కదా సెవెంటీ ఎయిట్లో ఎన్నికొచ్చింది సెవెంటీ టూ అది ఇక్కడ పార్లమెంట్ డెబ్బై ఏళ్ళు అయింది అయిన తర్వాత డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆఫ్ సెవెంటీ సెవెన్ జనవరి ఫస్ట్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ ఈ రెండు రోజులు ఢిల్లీ కన్వెన్షన్ జరిగి పార్టిసిపేట్ చేశారు జనవరి ఫస్ట్ ఎలక్షన్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ పోలింగ్ ఈ రెండు రాష్ట్రాలు ఇరవై ఏడు కౌంటింగ్ మూడు నాడు లీడర్ ఎలక్షన్ ఇక్కడ కానీ కర్ణాటక ఆరు నాడు ప్రమాణ స్వీకారం చేశాడు చెన్నారెడ్డి కేంద్రంలో జనతా రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు నూట యాభై మూడు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు దాదాపు దాంట్లో ఇరవై మూడు మంది మంత్రులు చిత్తుకోడి ముప్పై సీట్లు మాత్రమే వచ్చాయి కేంద్రంలో మొరార్జీ దేశాయి పరమేశ్వర పార్టీ జనతా పార్టీ దానికి చంద్రశేఖర్ అధ్యక్షుడు జనతా పార్టీకి అరవై సీట్లు వచ్చాయి ఇందిరాగాంధీ స్ప్లిట్ చేసిన తర్వాత కూడా నూట డెబ్బైలు వచ్చాయి అప్పుడు చెన్నారెడ్డి గారు అధ్యక్షుడిగా ఉంటది ఆయన అయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన తర్వాత ఎంఏ అజీజ్ అని పిసిసి ప్రెసిడెంట్ మరి ఈయన ఎప్పుడు ప్రెసిడెంట్ అయ్యిండో నాకు అర్థం కాలేదు ఫ్యాక్స్ లో మార్చేస్తారా ఇట్లా అయ్యిండు ఆయన పొరపాటై చెప్పిండు నేను కూడా కొన్ని మెమోరీలు పోతే తప్పు చెప్తాను కదా కానీ ఆయన అయింది ఎన్ఎస్యు ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాడు నేషనల్ స్టూడెంట్ ఆయన ఒక ఇంజనీరింగ్ కాలేజా పీజీ నుంచి అప్పటి వరకు పీడిఎస్లో తిరిగేవాడు అంత పెద్ద దాంట్లో కూడా అండర్ గ్రౌండ్ పోయి అంత సీన్ లేదు ఆర్ఎస్యు కానీ పీడిఎస్యు మాట్లాడడము తెలివిగా నాలెక్క ఏదైతుందో టీవీలకో ఫ్రెండ్స్కో మాట్లాడడం అలవాటు ఇక్కడ ఇంద్రశైన్ రెడ్డి గారని మీరు ఇప్పుడు ఫోన్లో కావాలంటే ఫోన్ లైన్లో తీసుకోవచ్చు ఆయనే యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అంబికేశ్వర్ ఉన్నప్పుడేమన్నా ఈజ్ ఏ క్లోజ్ టు సంజయ్ గాంధీ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనసేతి గులామినబాయ్ గులాం నబీ ఆజాదు ఓన్లీ కశ్మీర్కే ప్రెసిడెంట్ అతను పిసిసి చెన్నారెడ్డి దాంట్లో జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆఫ్ యూత్ ఓకే అతను వీళ్ళని కాంగ్రెస్లో ఇతను వెంకటరమణని అని వాళ్ళకి సొంత బాగుమరిది యూనివర్సిటీలో పోతా చెన్నారెడ్డి మీద ఎవరో పిల్లలు గొడవ చేశారు ఏదో ఇష్యూ సమస్య ఏంటి ఆ ఇది గొడవ జరుగుతుందో ఏదో చేయాలంటే వాళ్ళ బాగుమరిది కూడా యాక్టివ్ లెఫ్ట్ దాంట్లో తిరిగాడు ఇంజనీరింగ్ కాలేజ్ నరోత్తం రెడ్డి గారు అని పిలిపిస్తే వీళ్ళు వెంకటరమణ అని చనిపాడు బాపూజీ గారికి మొన్నటి వరకు కేశవరావు గారికి ఈయన కన్వీనరు ఆయన జాయింట్ కన్వీనరు ఎవరేసారు ఎన్ఎస్ఈ ప్రెసిడెంట్ కాదు అతను ఈయన యూత్ ఇన్ఛార్జ్గా ఈయన రిటైర్డ్ మీద ఇచ్చేసాడు నో యాక్టివిటీ ఇన్ ద స్టేట్ ఎన్ఎస్సీ అనుకుందాం ఏ జిల్లాలో ఒక యూనిట్ అయ్యలే ఒక మీటింగ్ పెట్టలే ఎన్ఎస్సి ఎప్పుడైంది అంజయ్య చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఎయిటీ అక్టోబర్ ఈయన మార్చిలో అయ్యాడు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఎయిటీ వన్లో డాక్టర్ శ్రీధర్ అని కాంగ్రెస్ అయి ఫామ్ అయిన తర్వాత ఈ రాష్ట్రానికి డాక్టర్ శ్రీధర్ ఆయనకు కూడా నెంబర్ ఇస్తాను మీరు ఫోన్ చేసుకోండి మొదటి ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ రెండో ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారని తర్వాత యూత్ కాంగ్రెస్ అయ్యాడు తర్వాత ఏఏసీసీ అయ్యాడు ఎమ్మెల్సీ అయ్యాడు టూరిజం అయ్యాడు ఇప్పుడు బీజేపీలో వెళ్ళాడు ఓకే మరి మహాత్ముడు ఏదైతుందో నేను ఏదైతుందో యాభై సంవత్సరాలకే ఒకటే పార్టీలో ఉన్నా ఆయన వచ్చింది డెబ్బై ఎనిమిది మిడిల్లో ఇప్పుడు రెండు ఇరవై అంటే అన్ని అన్ని సంవత్సరాలైన సార్ ఇరవై రెండు ప్లస్ ఒకటి నలభై రెండు సంవత్సరాలే ఈ యాభై ఒకటిదండి బ్రహ్మానందరెడ్డి గారు డెబ్బై ఒకటికే దిగిపోయాడు మరి ఇప్పుడు ఆయన ఎప్పుడు ఇంటర్మీడియట్ ఉండేనే వారు రెడ్డి గారికి అంటే టీవీలు చూస్తున్నా బ్రహ్మాండంగా కవరేజ్ వస్తున్నది బ్రహ్మాండంగా జనాలు చూస్తున్నారు అంటే ఇంత అబద్ధాలు చెప్తూ ఏదైతుందో మోసపూరిత ఇప్పుడు రేపు ఏదైతుందో ఇంటి దగ్గర ఆ పార్టీలో ఉంటే ఆయన పోలిట్ బ్యూరో లేకపోతే అడ్వైజర్ అవుతాడు ఉంటారు కదా ఇది కిచెన్ క్యాబినెట్ లెక్క అధ్యక్షులైన వాళ్ళకు రేపు ఏదైతుందో షర్మిలికి మాత్రం షర్మిల్ గారికి ఖచ్చితంగా ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని చేశాడు ఇంతమంది హేమ పని పనిచేశాడు సోనియా గాంధీ గనుక రేపు అవసరం అనుకుంటే ఈజ్ ద ప్రాపర్ పర్సన్ అతన్ని అడ్వైజర్ టు దా రేపు వైఎస్ఆర్ పార్టీ ఏం పెడతారో దాని పేరు పెట్టుకోవాల్సినంత శక్తి నా మనిషిని మాత్రం నేను చెప్పగలుగుతా దరి వీళ్ళకి ఎవరు దొరికిందా అంటే నూటికి తొంభై పర్సెంట్ అబద్దాలు ఆడి మాయ మాటలు చెప్పేది అవుతుందో బాధితుని నేను కూడా నేను బాధితుని నేను కాదు నా ఇంట్లో వచ్చి నా ఇంట్లో వచ్చిన వాళ్ళకు ఆయన వర్క్ చేసినప్పుడు ఎక్స్ప్లోజివ్ ఇది బ్లాజ్ చేసేటివి ఉంటాయి కదా ట్యాంకర్లు పెట్టి వర్క్లు తీసిన వాళ్ళకు కూడా చెప్పులు అరగదానికే తిరిగి ఇప్పుడు ఇన్ని వందల కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి ఆయన వాల్యూ వచ్చినాయి మున్సిపల్ చైర్మన్ ఒక మైనార్టీ కొరుట్ల డీజిల్ నలభై ఐదు వేలు పోయించుకొని ఇప్పుడు నలభై ఐదు లక్షలు పోయించుకొని ఇప్పటి వరకు ఆ విషయంలోనే డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చి నేను మాటలు పనిచేశాను ఆయన భూమి కూడా ఇస్తాను ఇటువంటి వాళ్ళు వస్తే షర్మిలి పార్టీ అనేది దీంతోతే వాళ్ళకి ఏదైతే అంత ఇంపార్టెన్స్ ఇచ్చి దాంట్లో నాన్నతో పనిచేసిన ఏ ఒక్క రోజు కూడా రాజశేఖర రెడ్డితో ఆయనకు సంబంధం లేదు అయితే బాగారెడ్డి అయితే జగన్నాథరావు గారు నేను మంచి మిత్రులు నేను రోజు రెండు మూడు సినిమాలు చూస్తాం ఆదివారం నుంచి సోమవారం వరకు అంటే శనివారం వరకు ఏదో గుడి ఉంటుంది దేవుడు సాయిబాబా బేస్తవరం శనివారం వెంకటేశ్వర స్వామి మంగళవారం అంజనే స్వామి గుళ్ళ గుళ్ళలో పోవాలి సినిమాలు చూడాలి ఆయన జగన్నాథరావుకి ఇంటికి పోవాలి నేను రాజశేఖర రెడ్డి ఇంటికి రావాలి రాజశేఖర రెడ్డి మీద ఇంటి ముంగట దించేడానికి కూడా ఆయన స్కూటర్ బాల కూడా ఇల్లు ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది ఒక రెండు వందల మీటర్ల బిలిస్తుండే అంటే అంత రాజశేఖర రెడ్డి ఇంటికి వస్తే నేను అక్కడేమన్నా నాకు అవుతుందో వాళ్ళు అమాయకులు కదా ఎవరు చీఫ్ మినిస్టర్ వచ్చినా మా రంగారెడ్డి మంచి కెపాసిటీ ఉన్నది కార్పొరేషన్ ఇవ్వమని చెప్పుడే టికెట్ ఇవ్వరుడే ఏమి లేదు ఏ పోస్ట్ లేదు డైరెక్ట్గా ఎమ్మెల్సీ అయ్యాడు కిరణ్ కుమార్ రెడ్డి తోటి ఏది సంగతి అంటే పార్టీ ల్యాండింగ్ ఎట్లా తీసుకుంటున్నది దీనికి పబ్లిసిటీ ఎంత ఇస్తున్నారు అనేది మనం చూస్తూ ఉంటే చిత్రం అనిపిస్తున్నది దీన్ని ఏదైతుందో చాలా దౌర్భాగ్యము ఏదైతుందో నిజానికి పార్టీ అనౌన్స్ చేయగలను అందరి చూపు మీ మీద ఉండే యాక్చువల్గా అదే విచిత్రం మీరు అక్కడ ఉండి ఉండాల్సింది అనేది ఎక్కువ ఉంది ఎందుకు వెళ్ళలేదు మీరు అంటే మీకు పిలుపు రాలేదా మీరు వెళ్ళలేదా పిలుపు కాదండి నేను జూలై రెండు వేల పదమూడు ఇరవై ఏడు నాడే డిసిషన్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు వేల పదమూడు జూలై నాడు క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నది ఎవరిని చెప్పా పెట్టకుండా సమైక్యమైన ఈరోజు ఇంద్రకాణ్ రెడ్డి ఆ పార్టీలో ఉండే గతంలో ఇండిపెండెంట్ ఎలక్టెడ్ అంటే ఏనుగు గుర్తు ఎలక్ట్ అయ్యి మంత్రి అయ్యింది ఇప్పుడు మంత్రి అయ్యాడు కోనపై ఈ పార్టీలో ఉండే మైపాల్ రెడ్డి పటాంచరు రెండు సార్లు ఎమ్మెల్యే ఈ పార్టీలో ఉండే అజయ్ ఈ పార్టీలో ఉండే కాంగ్రెస్ వేయండి కాంగ్రెస్ దాంట్లోకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మంత్రి అయ్యాడు అలాగే సంజీవరావు అని ఇక్కడ వికారాబాద్ బాజి వర్గం రెండుసార్లు అయ్యాడు సురేఖ టీఆర్ఎస్లో పోయి ఎమ్మెల్యే అది తర్వాత మొన్న కాంగ్రెస్ వచ్చి ఓడిపోయాను ఇట్లా పొంగులేడు శ్రీనివాసరెడ్డి అయితే ఆ పార్టీ నుంచి వీళ్ళంతా రోడ్ల మీద వేసేసాడన్న రవీంద్రనాథ్ రెడ్డి అని మూడు సార్లు ఎమ్మెల్యే ఉండే అలంపూర్కే అటువంటి వాళ్ళ వీళ్ళందరికీ ఎవరికి చెప్పలేక ఫోన్ కూడా ఎడమ కృష్ణారెడ్డి అని ఎనభై ఏళ్ళే ఎంపీపీ సార్లు ఎమ్మెల్యే ఇండిపెండెంట్కి ఒకసారి కాంగ్రెస్ నుంచి ఆయన సొంత డిసిషన్ తీసుకున్నాడు తీసుకొని ఉన్నప్పుడే అదే రోజు నేను ఏదైతుందో పార్టీకి దూరం ఉన్నాను నాకే పదవి లేదు రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధంగా ఐమ్ ఏ వెరీ క్లోజ్ దాంట్లో ఏ మాత్రం ఉన్నాడు గెలిటీషన్ లేదు ఆయన ఒక తమ్మునిగా కుటుంబ సభ్యున ఇది లక్షల మంది వేల మంది నాయకులకు వందల మంది సీనియర్ జర్నలిస్ట్ హౌ ఈస్ ప్రకాష్ మూమెంట్ ఆఫ్ నేను ఆయనతో పార్టీలో ఉన్నా లేకున్నా నైన్టీ నుంచి అప్ టు డెత్ అయ్యే వరకు ఐఎమ్ విత్ రాజశేఖర రెడ్డి పార్టీలో లేను లేకున్నా నేను సర్వీస్ చేసేవాడిని చాలా కాలము నా వల్ల అతనికి ఇబ్బంది అవుతుంది కరీంనగర్ జిల్లాను కూడా బయటకున్న సంఘటనలు ఉన్నాయి ఓకే మరి ఆయనైతే ఎక్కడ కనిపించలే మరి తనతో కలిసి పనిచేసినవు నువ్వు అని అంటే ఈయన చెప్తేనే కదా ఆమెకు అర్థమైంది ఇప్పుడు పొలిటికల్ అడ్వైజర్ వెళ్ళలేదు ఈయన బ్యాక్గ్రౌండ్ తెలియదు మా మాకే ఇప్పటివరకు ఆమె ఇంట్లో ఒక ఛాయ్ బిస్కెట్ కానీ ఒక మంచి నిల్లు వాళ్ళు మాకు ఇంతవరకు మరి ఎట్లా ఆమె చెప్పగలిగింది నన్ను చెల్లి అను అను మేడం అనొద్దు మా తండ్రితో కలిసి సమానంగా పనిచేసిన అని అంటే మరి ఆ బిల్డప్ ఇచ్చినట్టే కదా ఆ బిల్డప్ ఇచ్చినట్టే కదా ఎందుకంటే అందరికి బిల్డప్లు ఈ టీవీలో చూస్తే ఇవన్నీ బిల్డప్లే కదా నాకు తెలిసి బిల్డపే ఆయన అంతా యాభై ఏండ్ల కాంగ్రెస్ సుదీర్ఘ చరిత్ర ఉంటే పిసిసి డెలియేట్ కావాలి కదా ఏఐసిసి కావాలి కదా నేను నాలుగు పార్టీలు మారిన నేను తొట్టి గ్యాంగు నేనేం పెద్ద కాంగ్రెస్కు సిద్ధాంతంగా ఉన్నా అని చెప్తలేను కానీ నువ్వు ఉన్నాను నీకు ఎందుకు రాలేదయా అంత పెద్ద నాయకు అయితే ఎందుకు రాలే నేను ఎందుకు చెప్తున్నా అంటే అమాయకులు మోసపోతాడేమోని నాలాంటి వారినే మోసపోయినా నా మిత్రులే మోసపోయారు చాలామంది మీరు ఇంటర్వ్యూలు తీసుకొని పేర్లతో సహాతా వందల పేర్లు మొన్నటి ఎన్నికల్లో నాలుగు జిల్లా టికెట్లు నా చేతులు చెప్పాడు నాలుగు జిల్లా టికెట్లు ఆయన టికెట్కే స్థానికుడు కావాలని చెప్తే ఓ మూడు లైన్ల పేపర్లు వచ్చింది ఆ కట్టింగ్ ఇప్పుడే మీకు కాపీ పెడతా బిల్డప్లు మరి ఏం చేస్తాం మనం ఇప్పుడు అక్కడ ఏం బిల్డప్ ఇచ్చాడో షర్మిల ఏదైతుందో ఏం జరగబోతుందో రేపు సోనియా గాంధీతో మొత్తం ఆయన ఆయనతోటి సాధ్యమవుతుందని అనుకుంటున్నాను అంటే టీవీలో చూసిన ప్రకారం జనాలు చెప్పే ఇప్పుడు ఆయన షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఎందుకనంటే అమాయకులు మోసపోవద్దు మీ టాక్ సార్ కొన్ని లక్షల మందికి ఏదైతుందో ఒక మెసేజ్ పోవాలనే ఉద్దేశంతో ఆయన ఏదైతుందో కోర్టు సంపాదించుకొని రేపు ఏదన్నా ఎమ్మెల్సీ కాదు మంత్రి కానీ లేదా షర్మిల్ గారు అనిల్ గారు నువ్వే ఈ పార్టీకి రావడానికి కారకునే రేపు పార్టీ వస్తాయని ముఖ్యమంత్రి అని నాకేమో కానీ అమాయకులు మోసపోతారేమో ఇంతసేపు నేను ఆయన గురించి చెప్పవలసి వచ్చింది కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్ ఒక భూమి అమ్మితే ఇలా జుబ్లీస్ రెండు వందల లక్షలు ఏడుపోతున్నది ఒక ఐదు వందల అయితే ఏం కావాలి పార్టీ గురించి మీరు అడగబోతున్నారు కదా దాసర్ నారావు పార్టీ అని చేసి క్లోజ్ చేశాడు నైన్టీ వన్ ఎన్నో సార్ చేశాడు రజనీకాంత్ ఎనో చేశాడు బ్యాక్ అయ్యాడు మర్రి చెన్నారెడ్డి పేరు మీరు తెలుసు కదా యాభై ఆరులో నీలం సంజర్ రెడ్డి కేబినెట్ లో మంత్రి అరవై ఆరులో అరవై ఏడులో కేంద్ర మంత్రి జంటల్ మెన్ అగ్రిమెంట్ విలీనమైనప్పుడు తెలంగాణ ఆంధ్ర విలీనప్పుడు ఆంధ్రప్రదేశ్ మార్చినప్పుడు డెబ్బై ఎనిమిదిలో ఆయన నాయకత్వంలో మొదలు గవర్నర్ అయిండు ఆరేళ్ళు డిబార్ అయిన తర్వాత పంజాబ్ గవర్నరే ఆ నుంచి సెవెంటీ ఎయిట్ లో ఆయన నాయకత్వంలో ఇక్కడ నూట డెబ్బై ఐదు సీట్లు తెచ్చాడు రాష్ట్రంలో వెంగళవర చీఫ్ మినిస్టర్ నూట అరవై మంది సిట్టింగ్ చేశారు కేంద్రంలో జనతా ప్రభుత్వం ఉండగా అతను అధికారం చేపట్టాడు తర్వాత దిగిపోయాడు ఎయిటీ అక్టోబర్ గవర్నర్ అయ్యాడు ఎనభై నాలుగులో వచ్చి నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ ఎన్టీ రామారావు తో ఒక వన్ ఇయర్ ముందే ఎన్డీపీ పార్టీ అని పెట్టి హిమాత్ నగర్లో తిరుపతి దేవస్థానం టెంపుల్ ప్రభాకర్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు అని పాం బీర్స్ వాళ్ళది ఒక పెద్ద బంగ్లా ఉండి ఇప్పుడు అపార్ట్మెంట్స్ శివశంకర్ గారు ఇంటి పక్కా లేన్లో డెడ్ అండ్ లేన్ ఓకే బిగ్ బిల్డింగ్ ఆయన ఎంబడి రోడా మేస్త్రి అప్పటికి ఎమ్మెల్యే అది రాజ్యసభ ఎమ్మెల్సీ రాష్ట్రంలో మంత్రి చేసింది పురుషోత్తమరావు గారు సమితి ప్రెసిడెంట్ రెండు సార్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అరవై ఏడు డెబ్బై రెండులో ఆయనతో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నరసింహరెడ్డి గారు అని పువ్వురిగిరి డెబ్బై ఎనిమిది ఎనభై మూడు వీళ్ళంతా ఆయనతో వచ్చారు హేమ వచ్చారు మా కరీంనగర్లో శ్రీనిపతరావు ఎక్స్ఎమ్ల్యే కరీంనగర్లో ఎన్టీ రామారావు వెళ్ళే ఓడిపోయాడు అండి ప్యాకప్ మళ్ళీ ఎనభై ఐదు మార్చిలో వచ్చని ఒక సీటు చేయలేదు ఒక సీటు అడగలేదు ఇక్కడ విజయశాంతి గారు పెట్టారు హరకృష్ణ గారు పెట్టారు లక్ష్మీపార్వతి పెట్టారు దేవేందర్ గౌడ్ పెట్టారు శ్రీనివాసరెడ్డి గారు నల్లప్ప రెడ్డి శ్రీనివాసరావు ఆయన ఎన్టీ రామారావు భర్త విజయసిన చేసిన తర్వాత ఎయిటీ ఎయిట్లో సీనియర్ సేనాన్ని పెట్టాడు మీరు ఒకసారి బ్యాక్ బోండి రాష్ట్రం అంతా మినిమం 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 వన్ సెవెంటీ ఫైవ్ పబ్లిక్ మీటింగ్స్ పదివేలు ఇరవై వేలు ముప్పై నాలుగు వేలు ఏ జిల్లా పోయినా జనాలు జనాలు పోటా పోటీ పడిచి పెట్టారు చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళ మేనల్లుడు ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి గంగాధరమ్మ ఎక్స్ఎమ్ఎల్సీ వాళ్ళు ఇద్దరు అప్పుడు టీడీపీలో లేడు చంద్రబాబు ఈయనతో సేల్ అయ్యాడు తర్వాత రాజకీయంలో వచ్చాడు పోయి ఢిల్లీలో రాజీవ్ గాంధీని కలిచాడు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వేశాడు ఇక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టాడు మెయిన్ డాష్ మీద పెట్టలే అటు పార్కింగ్ గ్రౌండ్ ఈ గ్రౌండ్ ఫుల్ అయితే మిడిల్ గ్రౌండ్ వేశాడు వేస్తే ఈ మొదటి గ్రౌండ్ కూడా సగం సగం ఖాళీ ఎందుకంటే ఈ రెండు టికెట్లకు మూడు టికెట్లకు అమ్ముడు పోతాడని పార్టీ వైండ్అప్ తివారి నారాం తివారీ అని తివారి కాంగ్రెస్ పీవీ చూడాల నాలుగు సార్లు యూపీకి చీఫ్ మినిస్టర్ ఒక ఒకసారి కేంద్ర మంత్రి నాలుగు వందల ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు ఎనభై ఐదు పార్లమెంటు కేంద్ర మంత్రి తివారీ కాంగ్రెస్ పెడితే ఏమైంది ఆయన వెంబడి ఫొతేదారు సిఆర్ దీక్షిత్ అర్జున్ సింగ్ కేంద్ర మంత్రి గవర్నరు చీఫ్ మినిస్టర్ ఉన్న ఆయన పోతే వైస్ ప్రెసిడెంట్ ఇదివరకు వైస్ ప్రెసిడెంట్ ఏఐసి లేదు ఆయన ఒక్కసారి ఉన్నాడు చిత్తు చిత్తుగా ఇక్కడ కావుడి సాంబరేశ్వరరావు చిత్తు చిత్తు ఓడిపోయాడు పాలయ్య గోవర్ధన్ రెడ్డి చిత్తు చిత్తు ఓడిపోయాడు సత్యనారాయణరావు గారు మూడు టర్మ్లు ఎంపీ అప్పటివరకే తర్వాత ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యే ఆడు మంత్రి అయ్యాడు పీసీసీ అయ్యాడు వైండప్ ప్రణాబ్ ముఖర్జీ పార్టీ పెట్టాడు బెంగాల్లో ధరావతులు గల్లంతు వైండప్ రామచంద్ర ఎంజీ రామచంద్ర భార్య అయిపోయింది వైండప్ ఇక్కడ జయకృష్ణ పోటీ చేశాడండి లక్ష ఇరవై వేల లక్ష ముప్పై వచ్చింది నైంటీ సిక్స్ పార్లమెంటు హరేకృష్ణకైతే ఒక సీట్ రాలే చిరంజీవి గారు పెట్టారు ఏం జరిగిందండి సొంత ఓడిపోయింది కదా అసెంబ్లీ పవన్ కళ్యాణ్ మటాష్ జూనియర్ ఎన్టీఆర్ తిరిగాడు ఈ జనాలు పథకాలు ఇవన్నీ ఏమి నడిసేటి కాదు ఇంతకంటే పెద్దోళ్ళు కాదు ఈ పార్టీ సస్టైన్ కాదు ఇప్పుడు లాంచింగ్లో ఏం తీసుకున్నారో చూడండి అతను ఎంత బిల్డప్ ఇచ్చాడు అతను ఏదైతుందో సలహాలు ఇస్తా అంటే అతనికి ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన గురించి ఎంత బ్రహ్మాండంగా చేసిందంటే అది బయటకు వచ్చి ఆయన చెప్పిండంటే అటువంటి మాటలు నమ్మేది పార్టీ రన్ చేయగలుగుతాం ఇంత ఎక్స్పీరియన్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్లే స్మాష్ అవుతారు పార్టీ ఏమి కాదు ఆమె ఇప్పటికీ ఓటర్ పులివందల ఈ మధ్యలో ఈ ఐదారు రోజులు పది రోజులు చేసుకున్నదండి ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు అది జరిగిందండి నీళ్లు నియామకాలు నిధులు ఎస్ ఆంధ్రులు కాదు బ్రిటిష్ వాళ్ళు ఇటర్లు కొట్టినాం మేము మాది పాలించుకుంటాం సోనియా గాంధీ ఎందుకు కాలేదండి ప్రధానమంత్రి ఎప్పుడు ఆమె రెండు వేల నాలుగు అవకాశం ఉండే రెండు వేల తొమ్మిది ఉండే ఎప్పుడైతే నైన్టీ సిక్స్లో ఒక ఎపిసోడ్ జరిగిందో విదేశీ అన్న వరకు అప్పుడే శరద్ పవార్ బయటకు వెళ్ళాడు కదా అక్కడ మన బీహార్ తారీఖర ఇక్కడ ఇంకొక పెద్ద లీడర్ ఉన్నాడు ప్రఫుల్లా వీళ్ళంతా వెళ్ళారు కదా ఆమె కాలేకపోయింది నువ్వు ఎలా నువ్వు తెలంగాణ సమైక్య నినాదం చేసుకున్నావు నువ్వు రాష్ట్రం అంతా తిరిగినావు తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు ఈ రాజేంద్ర రాజ్యం ఇక్కడ తీస్తావు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అనిల్ ఖమ్మం అంటున్నారు విద్యానగర్లో పుట్టి పెరిగాడు షర్మిరి గారు అయితే ఇక్కడ పుట్ల పులివెందులో పుట్ట సిక్స్త్ వరకు మద్రాస్ సిక్స్త్ నుంచి ట్వెల్త్ ఇక్కడ ఆయన భీమవరం అనేది నాకు ఎవరు నిన్న చెప్పారు నేను మీకు సాయంత్రం వరకు ఖమ్మం ఒక అవుతాను ఎవరిది అనిల్ది అనిల్ గారు ఫాదర్ది ఎట్లా ఇది ఎట్లా ఎవరు ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు ఈ రోజు రంగారెడ్డి గారు చెప్తున్నారు ఎవరైనా పార్టీ పెట్టచ్చు తెలంగాణ బిడ్డ అంటున్నారు మాకు ఆ కుటుంబంతో ఆ అమ్మాయితో హైలీ రెస్పెక్ట్ చేస్తారు మమ్మల్ని అనిల్తో మేము సిట్టింగ్ చేసాం వాళ్ళ మామతో షర్మిల గారి యాత్ర అంతా తిరిగాం ఏది ఎలక్షన్స్ తో ఇక్కడ ఫ్యామిలీలో జరగాలి ఆమెకు నైన్టీన్లే వాళ్ళ తల్లి పోటీ చేసి ఓడిపోయింది వైజాగ్ సిటీ వాళ్ళ అది కానప్పుడు రాజ్యసభ అన్నాడు రాజ్యసభ పరిమళ రావడం వల్ల పరిమల్ అయ్యోబరామారెడ్డి కన్ఫామ్ చేయాలి మోపినేని పిల్లి వాళ్ళ ఇద్దరిని మంత్రులు కౌన్సిల్ డిజర్వ్ చేసుకుని వాళ్ళు వచ్చారు సో అక్కడ వేరే అదర్ ఇష్యూస్ కూడా లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి సో ఆ అభిప్రాయం తెలంగాణ పార్టీ లాంచ్ చేసుకుంటూ ఆంధ్రలో ఎంటర్ కావాల అనుకోని పరిస్థితి ఏదో కాంప్రమైజ్ కొంత తయారీ అక్కడ ఎంటర్ కాదనే పరిస్థితి ఏదో అయింది కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళ తండ్రి పరువు నిజంగా రఫ్ భాషలు చెప్పాలంటే అది ఆ దోతువును పంచగించి అని ఒక చెడ్డి బనీనే మిగిలితట్టు ఆయన ఉన్న పరు అంతా కథం తింటాం వీళ్ళకు పార్టీ రిజల్ట్ ఇక్కడ రాదు వలన ఆంధ్రలో జగన్కు నష్టం జరుగుతుంది గతంలో సమైక్యం తీసుకోవచ్చు ఇప్పుడు ఆమె ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి ప్రతి జాగాలో నిలదీస్తారు కృష్ణా జలాలు గోదావరి జలాలు దాంట్లో పర్టికులర్లీ పులి దేని దెన్ కాళేశ్వరం ఈ మూడింటి మీద ఘర్షణ జరుగుతుంది కదా మరో దీక్ష కూర్చున్నాడు కదా కాళేశ్వరము అపోజ్ చేస్తూ ముఖ్యమంత్రి అయిన ఎన్నికల ముందు ఏదైతుందో ఆయన సాయం చేయడం వల్ల దాని ఓపెనింగ్కి వచ్చాడు కదా ఈయన అటు పోయాడు కదా ఇప్పుడు మన ఘర్షణ జరుగుతుంది కదా దీని మీద స్టాండ్ తీసుకొని చెప్పాలా తెలంగాణ ప్రజలకి అన్యాయం జరుగుతుంది ప్రాజెక్ట్ అన్నప్పుడు వీళ్ళంతా అన్నా చెల్లె కలిసి మనకేదో ఏదో పెడుతున్నారు చెవులో పువ్వు పెడుతున్నారు అనుకుంటారు ఇటు ఏమేకు ల్యాండింగ్ కాదు అతనికి నష్టం పెట్టుంది తండ్రి పరువు రోడ్ల మీద పోతుంది ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇంత ప్రజాకర్ష శక్తులు ఇంత కులబలం ఉన్నావు రజనీకాంత్ ఎంత ఎంత స్ట్రెంత్ ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి దాసరి రాదు కాపు ఈ రోజు ప్రాక్టికల్ గా చిరంజీవితో కాపు కమిటీ అనేది అందరిలో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఓపెన్ గా మా కాపు కులం ఉందో ఇరవై సంవత్సరాల వరకు మేము ఎనకౌ అన్నారు అందుకోసమే పవన్ గారితో కాపు కమ్యూనిటీ రాదే ఎక్కువ వాళ్ళు అయినా వాళ్ళ అన్న నాగుబాబు ఆయన ఓడిపోయారు ఆయన ఓడిపోయాడు వాళ్ళ అన్న కూడా ఓడిపోయాడు చిన్న అన్న కూడా ఓడిపోయారు తో ఇది ఏదైతుందో ఖచ్చితంగా పార్టీకి రిజల్ట్ వచ్చేది లేదు నాకుండేదేదైతుందో వాళ్ళకు ఒక వ్యూహం ఉంది ఇది పెట్టి వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుండే ఆర్థిక సమస్యలు కానీ పొలిటికల్ పొజిషన్ కానీ జగన్తో అనిల్కి ఏదైతుందో ఉంది చెడిమిల్ కంటే ఎక్కువ అనిల్ భర్త భర్తతో కాదు సార్ ఇప్పుడు అనిల్కి ఏదో గుంటూరుకి వెళ్తే అవమానం జరిగింది అందుకే కోపంతో ఇలా చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కదా అయితే నువ్వు పెట్టాల్సిన పార్టీ ఆంధ్రాలో కదా ఇక్కడ పెడితే వస్తాడు ఆ చీకట్లో పోగొట్టుకుని వెళ్తుర్లో ఎత్తుకుతే దీనికి ఒక వ్యూహం ఉంది ఓకే వ్యూహం ఉంది ఓకే అక్కడికి పోవాలి అక్కడ పార్టీ పెట్టాలంటే ఇల్లు ఇల్లు అన్ని మొత్తం పక్కకు పెట్టాలి కదా అక్కడ పెట్టాలి కదా పార్టీ పెట్టాలంటే ఈ ఊరు కూడా ఆ ఊరు ఎమ్మెల్యే తిరగకమ ఆడ పోవడం వల్ల ఏదైతుందో ఖర్చుతో కూడుకుని మేము వందలు కానీ ఈ మూడు సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు అయితే ఎవరు డబ్బులు తీయడానికి రెడీ ఉండరు ఎప్పుడైతే గెలుస్తుంది అనుకున్నప్పుడు కానీ లాస్ట్ ఓవర్లో అంతా లాస్ట్ ఓవర్లో అయితే అక్కడికి పోవాలంటే వీళ్ళ దగ్గర క్యాష్ లేదు లేదా ఎక్కడిది అనిల్ దగ్గర చాలా ఉంది అంటారు కదా ఎక్కడదండి అనిల్ మీకు ఎన్ఆర్ఐ ఫండ్స్ ఏదైనా క్రిస్టియన్ ఫండ్స్ వస్తే ఎవ్రీథింగ్ దానికి ఒక బైలాస్ ఉన్నాయి బయట మనీ రావాలంటే పద్ధతి ఎన్జిఓ ఆర్గనైజేషన్ అవుతుంది అంత ఆడిట్ ఉంటుంది రేపు జైలుకి పోతాడు అల్లి బిల్లు కంపెనీలు పెడితే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైంది అల్లి బిల్లు కంపెనీలతోటే కదా ఇంకా చాలా మంది పెట్టారు రాజకీయాల్లో ఆ పేర్లు అవసరం లేదు అనుకోండి నాట్ నో ఛాన్స్ లేదు ఛాన్స్ లేనే లేదు డబ్బులు లేవు మాకు తెలుసు కదా డబ్బులు అనేది లేదు ఖర్చుతో కూడుకుని పని ఇంత పార్టీ రన్ చేసిన తెలియదు ఇక్కడ వ్యూహం ఉంది అతని అతనితో స్కోర్ చేయడానికి ఇక్కడ పెట్టి ఇప్పుడు ఆంధ్ర నుంచి వస్తుండే కదా అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు పత్రికలు కాదు ఇది వాస్తవం వాస్తవం మీకు కావాలంటే ఆబ్దారి కార్డులో మీకు ఫోన్ అయినాక మన ఇద్దరం కలిసిపోదాము ఆంధ్రలో మీరు నాతో రండి మన ఇద్దరం మూడు నాలుగు రోజులు పోదాం ఎక్కడ నన్ను ఏమైనా చేస్తారు మీకేమి ఇబ్బంది లేదు నేను బహిరంగంగా మీతో మాట్లాడదాను లేదంటే సాయంత్రం వరకు ఒక ఏడెనిమిది మంది వైఎస్ఆర్పిలో ఉన్న ఇంపార్టెంట్ వీఐపీ ఎమ్మెల్యేలా ఒక మంత్రిరా లేకపోతే ఎంపీయా ఒక రాజ్యసభన ఒక కౌన్సిల నేను ఏడైదు మంది తోటి ఇక్కడనే ఉంటే ఈ స్టూడియోలోకి వెళ్ళి వెళ్ళా మాట్లాడతా మీకు స్పీకర్ పెట్టి వినిపిస్తా చూడండి ఏం ఉందో నో అపాయింట్మెంట్స్ విజయసాయి రెడ్డి వైజాగ్ ఉండాలి రామకృష్ణారెడ్డి పక్కకు ఆఫీసులో ఉండి పక్కకు ఆయన ఇల్లే ఐదైదు రోజులకే కలిసే ఉంది నో ఛాన్స్ సుబ్బారెడ్డి గారు నో ఛాన్స్ వాళ్ళ బాబాయ్ అండి సార్ భారతి గారు ఆయన్ని ఇద్దరే అన్ని కుడి లేదు లేదు నా వైబీ సెబ్బారెడ్డి గారు కుడి ఎడమ అయితే సిట్టింగ్ ఎంపీ కదా ఆయన సీట్ ఎందుకు ఇవ్వలేదండి డబ్బులు లేవనుకున్నాడు కావచ్చు ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ మీద సర్వే నెంబర్తో సహా తొంభై కోట్లు మాత్రమే వచ్చింది రోజు మూడు వందల కోట్ల వాల్యూ త్రీ హండ్రెడ్ కలర్స్ నైంటీ పట్టుకుపోయాడు జగన్ బెటామై నైంటీ ఉన్నాయి ఇంకా కావాలంటే పెట్టుకుంటా ఈ ఎమ్మెల్యేలకు తొంభై నువ్వే పంపించేసి కానీ నేను నాకు లోకసభనే కావాలి ఇవాళ తిరుపతి ఇచ్చారంటున్నారు మీరు తిరుపతి సుబ్బరామిరెడ్డి కాంగ్రెస్ లోక్సభ ఉండి రాజ్యసభలో లోక్సభ ఉండి తిరుపతి దేవస్థానం అయ్యాడు కదా బాపిరాజు లోక్సభ ఉండి అయ్యాడు కదా అక్కడ టీడీపీలో ఆదికేశవులు అయ్యాడు కదా ఇదేమన్నా తిరుపతి ఏదైతే ఉందో ఆయన భక్తుడు ఈజ్ హ్యాపీ బట్ తిరుపతి ఒకటే పొలిటికల్ ఎంపీ తీసేసి తిరుపతి ఇవ్వడం వాళ్ళు రెండు చేసిన వాళ్ళు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ప్రాంతీయ పార్టీలో ఉన్నారు ఎందుకు అంటే బంధు మొత్తం బంధు ప్రీతి అంటారేమో అని భయపడ్డ జగన్ ఇక్కడ బంధు ప్రీతి సార్ ఇంతకుముందు జగన్ జగన్ గారు ఏదైతే ఉందో లోకసభి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉండి వివేకం గారు ఎమ్మెల్సీ చేయించి ఏ పార్టీలు లేరండి ఇది ప్రాంతీయ పార్టీ కదన్నా ప్రాంతీయ పార్టీలో ఇవాళ ములాయం సింగ్ ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో చెప్పండి కొడుకు కోడలు తండ్రి తమ్ములు ఇద్దరు తమ్ములు అట్లే మీకు బీహార్ చూడండి ఏ రాష్ట్రంలో చూడండి ఎనీ స్టేట్ ప్రాంతీయ పార్టీలు అట్లే ఉంటుందండి అసలు మీకు నేషనల్ పార్టీలే కుటుంబానికి ఖండించుకుంటూ నేను అక్కడ మన ఇప్పుడు పోనీయండి ఒక కుటుంబంలో అనంతపూర్ను మన కర్నూలు కలిసి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారండి ఒకటే కుటుంబం ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు పిల్లలు రామచంద్రుడి పిల్లలు రామచంద్రుడు తమ్ముడు ఉన్నాడు కొడుకు ఎంపీ ఉన్నాడు ఒక కుటుంబం నుంచి ముగ్గురు సొంత తమ్ముడు కొడుకు ఎంపీ అనంతపురం రెండు జిల్లాలో కర్నూలు కలిపి ముగ్గురు ఎమ్మెల్యేలు మరియు మన నలుగురు అనుకుంటాం ఫోర్ ఓకే ఫోర్ శివరామరెడ్డి వాళ్ళ బ్రదర్స్ ఇట్లా దాంట్లో కుటుంబ సభ్యులు నెంబర్ ఆఫ్ కుటుంబ సభ్యులు ఇలా తాడిపత్రి ఏదైతుందో పెద్దారెడ్డి గారు వాళ్ళ అన్నకో త అన్నకోడికే కాదు సూర్యపోతే ధర్మవరం అట్లా ముగ్గురు ఉన్నాయి ఒక ఎనిమిది పది ఉన్నాయి ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మనం అంటే జగన్ అలా అనుకుంటున్నాడేమో అనేది నా ఆలోచన ఎందుకంటే చుట్టూ ఎవరిని రానియకుండా అట్లా ఏమన్నా చేస్తున్నాడా నేను అట్లా వాటికి అలాంటి పాలిటిక్స్కి అతీత ఉన్ని అని చెప్పడానికి వాళ్ళని దగ్గర ఎమ్మెల్యేలు ఎంపీలకు మంత్రులకు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదండి మీకు కూడా సమాచారం ఉంది పత్రికలు వస్తుంది కదా ఏం అపాయింట్మెంట్ ఇచ్చిందో ఒకసారి బహిరంగపరచమానండి ఇప్పటివరకు ఎన్ని అపాయింట్మెంట్ ఇచ్చారు అడిగిన ఎన్ని అనేది ఒకసారి చెప్పమానండి ఓపెన్ గా దేవుడు సత్యము ధర్మము ఇట్లా మీదికి దేవుడు అని చెప్పారు దేవుడి మీద బైబిలా ఖురానా భగవద్గీత కట్టుమని చెప్పండి బయట పెట్టడం ఎంతో మందికి అపాయింట్మెంట్లు ఇచ్చారు రైట్ నువ్వు మూడు వందల అరవై మూడు వందల యాభై రోజులు ముద్దులు పెట్టుకుంటూ తిరిగినావు కదా పొద్దు నుంచి సాయంత్రం కలిసినావు కదా నేను కూడా ఐదు గంటలకు వరంగల్ టూర్ కనే ముందు మీరు బెల్ల నాయకు తీసుకోండి ఇవ్వాలి కాంగ్రెస్ ఏఐసిసి లంబాడ ఫైవ్ ఓ క్లాక్ తీసుకెళ్లాను గజ్జలకాంతం అని ఉద్యమంలో కరీంనగర్ కుర్రోడు చేసి పెట్టి ఉద్యమం నడిపిడు వరంగల్ టూర్ కంటే ముందు ఏదో చేయాలంటే వాళ్ళు తెలంగాణ వాదురు నేను కూడా తెలంగాణ దినమే తీసుకుపోతే డబ్బులు కనుక్కుంటారని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ తీసుకెళ్లాను అపాయింట్మెంట్ ఇచ్చాను ఫైవ్ ఓ క్లాక్ సాగర్ సొసైటీలో చిన్న ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి దాంట్లో ఉండి వాళ్ళ చెల్లి ఇంట్లో రోడ్ సైడ్ కమర్షియల్ ఉంది బ్యాక్ సైడ్లో ఫైవ్ ఓ క్లాక్ ఇలా బెల్లం రాకును గజ్జల గజ్జల కాంతం తీసుకోండి వరంగల్ టూర్ కంటే ముందు చాలా చేశామండి మేము కూడా రాజశేఖర గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నతో అన్న అనుబంధంతో నీతో పోయాం ఇవాళ నా మీదనే పార్టీ పెట్టినాడే అమ్మ తిట్టి ఫోన్ చేస్తున్నారు పోస్టింగ్ లిస్ట్ పెట్టండి కామన్ ఓకే ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు శేఖరెడ్డి అని ఇంటి దగ్గరే మా రోహిణ్రెడ్డి ఎమ్మెల్యే కాలనీలో ఐదు సార్లు మిస్ కాల్ చేశారు వాళ్ళని పిలిచి దానికోని చూస్తున్నాది కాలు ఇతలే కింద వచ్చారు వాళ్ళు మీద అపార్ట్మెంట్లో తీసుకున్నాం మధ్యాహ్నం రాకేష్ ఇంటర్వ్యూ తీసుకునేది ఫైవ్ మిషన్ కావాలంటే వాడు స్టార్ట్ స్టార్ట్ చేసిండు నా కొడక చంపేస్తా నా కొడక ఏమనుకుంటున్నావు నీ జగన్మోహన్ రెడ్డి కోసం రాజశేఖర్ రెడ్డి కోసం మేము తెలంగాణ వాదాన్ని ప్రాణాలకు తెగించి ఆఫీసు మీద వచ్చారు వరంగల్లో వచ్చారు ఫోన్లు వందల ఫోన్లు కానీ మేము గవర్నమెంట్ బట్టి తెరుక్కోలే ఇష్యూ మీద మాట్లాడడం వ్యక్తిగతంగా విమర్శ చేయలే తెలంగాణ ఇది నిరుద్యోగులది గతంలో మోసం రెండు ఉద్యమాల్లో అరవై తొమ్మిది డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు అక్కడ ఆంధ్ర కానీ తెలంగాణ ఆ ఉద్యమాలు ఉన్నవాణిగా జైలు ఉన్నవాణిగా రాజకీయ నిరుద్యోగులు అధికారం ఉన్నప్పుడు కాక అధికారం లేనప్పుడు దీన్ని వాడుకుంటుందనే పద్ధతిలో మేము చెప్పాం ఓకే ఈరోజు నేను అడుగుతున్నా అండి గారు మొన్న సమైక్యత వాదని రైట్ నూట పంతొమ్మిది మంది ఇక్కడ పోటీ చేశానండి లోక్సభ రెడ్డి గారు డీజీపీ అయిన వెళ్ళి పోటీ చేశాడు ఇదే రాఘవరెడ్డి గారు చేపేళలే చేశాడు చేరలు ఎంపీగా చేశాడు వాళ్ళు ఎక్కడ తిరిగారండి ముగ్గురు నాలుగు రోజులు షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారు విజయలక్ష్మి గారు ఖమ్మం ఓన్లీ ఖమ్మం మూడు గెలిచేది లోక్సభ గెలిచింది వేరే నీ కోసం కష్టపడ్డవాళ్ళే కదా ఉన్నారు కదా దినేష్ రెడ్డి డీజీపీ గారు రెడ్డి ఆ కుటుంబానికి అంటాడు కదా ఒక పూట రావచ్చు కదా హెలికాప్టర్ మీద బస్సు మీద ఎవరో ముగ్గురిట్లో ఒకరు పంపవచ్చు కదా అయింది రెండు వేల పద్నాలుగు తర్వాత మొన్నటి వరకు షర్మిలి పార్టీ వరకు షర్మిలమ్మ పెట్టేవారు ఒక్కరోజు నా ఆత్మీయ సంబంధం పిలిచారా మన వాళ్ళు ఉన్నారా ఎంత జగత ఇక్కడ కానీ అక్కడ కానీ షర్మిలమ్మ పార్టీ పెట్టంగానే మధ్యాహ్నం ఈయన వచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డి రైటో లెఫ్టో లేకపోతే ఆర్కే దేవన్ అంటారా ఫోతేదార్ అంటారా అహ్మద్ పటేల్ అంటారా వచ్చిండు బయటికి వచ్చి మేము ఇక్కడక్కడ పార్టీ ఉండడం ఇబ్బందులు అవుతాయి మేము పార్టీని నడిపద్దనుకున్నాము అంటే పార్టీ ఉండద్దు అనుకున్నాం ఆమెకు నచ్చజెప్పాము కానీ వినలే ఇబ్బందులు వస్తాయని పార్టీ పరంగా ఆమెకు నష్టాలు కష్టాలు ఆమె మాకు సంబంధం లేదు కుటుంబ పరంగా విభేదాలు లేవని చెప్పారు సంతోషం నువ్వు ఇంతకాలం ఏదైతుందో ఈ ఏడు సంవత్సరాలు ఏదైతుందో ఒక్కసారి పిలిచావు పోనీ ఏను ఎప్పుడు చేసినావు ఇది మీది మ్యాచ్ ఫిక్సింగ్ అనక నువ్వు తెలంగాణ వెళ్కో ఆమె చెప్పింది కదా జగన్ ఇక్కడికి రాలేడు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక అందుకో నేను ఇక్కడ చెప్పింది కదా మొన్న ప్రశ్న వచ్చింది చెప్పింది కదా నేను పార్టీ పెడతానని చెప్పి చెప్పినా అని అడుగుతున్నది అడిగి రాజన్న రాజ్యం ఉంటుంది మరి ఎట్లా వస్తావు రాజేంద్ర రాజ్యం పార్టీ పెట్టకపోతే నువ్వు పిలిచినందుకు ఆ హబా హడావిడేందుకు రాజరాజ్యం ఏమన్నా మీకు ఇబ్బందులు ఉన్నాయంటే మీకు తెలియదా రైతులకి ఇబ్బందులు అంటే మీకు అడగడానికి వచ్చారా మీకు పబ్లిసిటీ కావాలా లేకపోతే వాళ్ళు ఏదైతుందో ప్రజల ప్రజల పక్షాన్ని వాళ్ళే అడుగుడా మీరేం చెప్పరా మీరేం చెప్పరా పార్టీ పెట్టడానికి మీకు మైలేజ్ రావాలి వాటి ముందుకు రావాలి మీకు పబ్లిసిటీ రావాలి ఫ్రంట్ పేజీలో వచ్చిందా టూ కాలం వచ్చిందా త్రీ కాలం వచ్చిందా టైటిల్ మంచిగా వచ్చిందా ఇవన్నీ ఉంటాయి ఇంత ఎందుకు డ్రామా అయిందా ఇంత డ్రామా ఎందుకు సో డెఫినెట్గా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఈ ఇంత పెద్దవాళ్ళు రజనీకాంత్ మొదలుకొని రాష్ట్రాన్ని మొదలుకొని అనౌన్స్ చేసి వైండప్ చేసిన ఎలక్షన్ కొట్టాడి ప్రణాబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు తివారి లాంటి వాళ్ళు చెన్నారెడ్డి ఉద్దాండు ముఖ్యమంత్రి ఉన్నాడు కేంద్ర మంత్రి ఉన్నాడు రాష్ట్ర మంత్రి డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీకి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పద్నాలుగులో పది సీట్లు కల్పించాడు దేశమంతా ఇందిరాగాంధీకి కలిపిస్తే అటువంటి వాడు డెబ్బై ఆరు వేలతో నడిపోయాడు సింగిల్ సీట్ బా ఇండా ఇట్లా సీనియర్స్ అది నెంబర్ ఆఫ్ ఈ పార్టీ నడపడం అనేది ఆ సమస్య కాదు ఇప్పుడు కొత్తగా వెలుగులో వస్తుంది ఏంటంటే జగన్ ఈమెకు థ్రెట్ ఈమె జగన్కి థ్రెట్ అవుతుందని పక్కన పెట్టాడు అని ఉంది అని ఉంది ఒకటి రెండోది వైఎస్ భారతి గారికి ఈమెకి మధ్య గొడవలే ఈమెకి రావడానికి కారణం రెండు ఒకవేళ జగన్ కనుక జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రిగా వైఎస్ భారతిని ట్రైన్ అప్ చేస్తున్నారు కాబట్టి ఈమెను ఆ విభేదాల ప్రకారం పక్కన పెట్టారు కరెక్టే అండి జనరల్గా భార్య నా కొడుక ఇవన్నీ కామనే ఈ ప్రాంతీయ పార్టీ కానీ ఆమె ఈ పార్టీని రక్షించడంలో పార్టీని కాపాడుకోవడంలో ఆమె పాత్ర జీరో ఎవరు ఆమె వ్యాపారం చూసింది పిల్లల చదువులు చూసింది కోర్టు కేసులు చూసింది షర్మిలమ్మ నేను ఉన్నానని ఉప ఎన్నికల్లో జైల్లో ఉండే పదిహేడు అక్కడ రాజీనామా చేశారు ఇక్కడ సురేఖ గారు చేశారు పద్దెనిమిది ఉప ఎన్నిక వస్తే అక్కడ పదిహేను గెలిచాది ఇక్కడ ఓడిపోయాది మూడు ఓడిపోయినాయి అక్కడ పిల్లి గారు ప్రసాదరాజు గారు నర్సాపూర్ అండ్ ఓడిపోయారు పదిహేను గెలిచింది ఆమె పాత్ర ఆ రోజు ఈమె క్యాంపెయిన్కు వెళ్ళకపోతే బిలో టెన్ పార్టీ ఉండేది కాదు అయిపోయింది చంద్రబాబు తర్వాత పాదయాత్ర ఆ పాదయాత్రలో పార్టీ ఎలా రక్షించుకోవాలి ఆయన యాక్టివిటీ అయితే మన మీద యాక్టివిటీ చేయాలి వైపి సుబ్బారెడ్డి గారు అడిగారు నన్ను మరి చాలా సన్నిహితంగా ఉంటాం కనుక ప్రకాశ్రావు గారు మీరు మరి ఇది అవుతుంది ఏమంటే నేను చెప్పాను భారతమ్మ గారు కానీ షర్మిలమ్మ గారు కానీ బస్సు యాత్ర అని చెప్పాను అనుకోకుంటే వాళ్ళ ఫ్యామిలీ నిర్ణయించినప్పుడు భారతమ్మ అన్నది నాకు ఇవి కేసులు ఇవి చూడాలి కనుక ఈమె ఎస్ ఐఎమ్ రెడీ అండ్ వాళ్ళ పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పుడైతే అమెరికాలో ఉన్నారనుకోండి ఇంత డిగ్రీ ది ఆర్ ఇన్ అమెరికా ఆమె కఠోరంగా ఎప్పుడన్నా కనీసం ఒక పావు కిలోమీటర్ నడిచిందన్న అమ్మాయి ఒక ఫా ఇడుపులపాయ ఫామ్లో రాస్తే మోర్ దాన్ రాజశేఖర రెడ్డి గారు నడిచింది ఆ పార్టీని అలా లైవ్ ఉందంటే బికాస్ ఆఫ్ షర్మిల షర్మిలా ఆమెకు ఖచ్చితంగా రేపు మీరు అన్నట్టుగా అతను జైలుకు పోతే పోరనేది నా విశ్వాసం పోయేది ఉంటే షర్మిలనే షర్మిల గారే క్లెయిమ్ చేస్తారు మీరు చూడండి ఇక్కడ తెలంగాణలో పార్టీ ఉన్న మీరు అన్నట్టుగా జైలుకు పోతే అని ఆయన ప్రపోజల్ పెడితే పార్టీలో చీలిక అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ రాసుకోండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ పార్టీలో చీలిక ఓకే ఎంతో మంది కొంతమంది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఎంతో కొంత చీలిక దొరుకుతుంది ఎంత అని నేను చెప్పలేదు అదే షర్మిల షర్మిల గారు కనుక నేను కూడా అవసరమైతే నాకు డిమాండ్ వస్తుంది ఆంధ్రలో అంటే మెజార్టీ షర్మిల గారు వైపు వస్తుంది యు కెన్ అక్కడ కాదు నువ్వు ఇక్కడ ఓపెన్ చేయి మన ఏంది మన పార్టీ అనే అవకాశం ఉంది ఇది దృష్టిలో పెట్టుకొని డెఫినెట్ ఆమెకు ముఖ్యమంత్రి ఉంది ఈమె నేను ఇంత కష్టపడ్డా పార్టీని నేను రక్షించిన తో నేను కూడా ముఖ్యమంత్రి క్లెయిమ్ నాకే వారసత్వం అనేది ఉండదు ఆమె ఆమె మనుషులు ఇది ఫ్యాక్ట్ దీంట్లో ఏమాత్రం అనుమానం తప్పలేదు ఒక స్టేజ్లో మీకు చెప్తున్నాను ఆమె పాదయాత్ర చేస్తా అంటే సాక్షిల కవరేజ్ రావడం లేదు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఆ జిల్లాలో జరుగుతుంటే బిగ్ బిగ్ గ్యాదరింగ్ అడ్వర్టైజ్మెంట్ నడుస్తుంది షర్మిల్ గారి భర్తన ఎవరో ఇంపార్టెంట్ వాళ్ళు ఫోన్ చేశారు విజయమ్మ గారికి విజయమ్మ గారు సాక్షి ఆఫీస్ చేశారు మీకు అడ్వర్టైజ్మెంట్ ముఖ్యమా ఆ పిల్ల ఏదైతుందో ఇంత మండు టెండలో మొత్తం తడిచిపోతూ ఉంటే పాదయాత్ర చేస్తే ఎన్ని డబ్బులు కావాలో నేను పంపిస్తా అని చెప్పాను వాళ్ళు అన్నారు ఎవరైతే ఫోన్ చేశారో ఆ వ్యక్తి నా చేతులు లేదమ్మా అది అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ ఉంటుంది వాళ్ళ డిపార్ట్మెంట్ ఎవరో వాళ్ళకి చెప్పేశాయి ఎన్ని డబ్బులు కావాలో పంపించేస్తాను స్టాప్ ఇట్ అండ్ టెలికాస్ట్ ఆఫ్ షరిమలమ్మా చెప్పడం జరిగింది లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని ఏంటంటే ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న నేను అవి మాట్లాడడం పద్ధతిగా ఉండదు కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఒక తెలంగాణ స్వపరిపాలన కోసం కానీ నీళ్ళు నిధులు నియామకాల కోసం ఈరోజు చాలామంది చెప్పినట్టుగా ఏదైతుందో ఆమె ఓటర్ లిస్టు లేదండి పేరు మధ్యాహ్నం నేను రేపు రేపు మీకు చెప్పగలుగుతా సాయంత్రం వరకు దే ఆర్ ఫ్రమ్ భీమవరం నాకు చెప్పిన వాళ్ళు కూడా దేర్ ఇంపార్టెంట్ మీడియా వాళ్ళది బట్ నేను అది క్రాస్ చెక్ చేసుకోవాలా ఐ షుడ్ కాంటాక్ట్ దేర్ వెస్ట్ గోదావరి నేను మళ్ళా కమౌట్ కాగలను ఖచ్చితంగా రేపు నీళ్ళ ఇష్యూలో ఎంత బర్నింగ్ ఉందో మీకు తెలుసు నేటి యుద్ధాలు అటు కావేరీర జలాలు రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలున్నా మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్స్ రానియలేదండి అక్కడికి రేపు ఈ వివాదాల కోసం మీ క్లారిటీ ఇవన్నీ ఏదైతేందో నీకు జనంలో టేక్ చేసుకుని నిజంగానే రేపు టీఆర్ఎస్ కు వ్యతిరేకం పోతున్నట్టుగా వచ్చింది పోడు భూములు పోతుంది అక్కడ చేసిన తర్వాత కన్ఫర్టేషన్ స్టార్ట్ అవుతాయి అయినాక నువ్వు వీటి గురించి డిమాండ్ చేస్తారు ఇంద్రాంత్రి నిర్మల పోతే అమ్మ మమ్మల్ని రోడ్ల మీద వేసే మీరు అన్న మీరు మీ అమ్మ కలిపి అసలు నీ గంగతేళ్ళు మేము ఇగో ఇక్కడ ఉన్నాము నువ్వు ఇవి చెప్పంటాడు ఆయనే ఉంటాడు మంత్రిగా చేస్తా మంత్రులు ముఖ్యమంత్రులు రోజే కూర్చోలేదండి రోడ్డు మీద ధర్నా ఎన్టీ ఎన్టీ రామారావు రోడ్డు మీద పండుకోలేదండి ఖచ్చితంగా నిలబిస్తాడు మంత్రిని మంత్రిని పోలీసు అడ్డుకుంటుందా పర్మిషన్ తీసుకుంటాడు ఐ విల్ ప్రొటెస్ట్ విల్ ఆన్సర్ ఇట్ అంటారు కోనపూడికి తోడు సిరిపూర్ పోతేనే అమ్మ తల్లి మళ్ళీ ఎంతమందిని రోడ్ల మీద వేస్తారు మీరు మళ్ళా ప్యాకైప్ అంటారు దేశంలో ఇన్ని పార్టీలు ఇంత నాయకులు ఇంత పెద్ద ఉద్దండులు మీరు పార్టీ రన్ అవుతారనే నమ్మకమైంది కాకుండా ఒక రంగారెడ్డి అన్నతో సోనియా గాంధీకి వాడు బాగా లైక్ చేస్తుంది ఎవరికి అన్నంత ఇంటర్వ్యూలు ఇచ్చారు మరి చూస్తుంటే రేపు ఏదైతుందో మీరు కాంగ్రెస్ అయితే మేము అడగాలి కదా పరిస్థితి ఏంటి మాది ఖచ్చితంగా అలాగే మన అజయ్ గారు అలాగే బాజుగవర్ధన్ వాళ్ళే నిలదీస్తారు కేసీఆర్ గారు చెప్తారు మీరు ఏదైతే ఉందో నష్టపోయారు మీరు ఆ కార్యక్రమం చేపట్టండి వైలెంట్ చేయరు బట్ దే విల్ డిమాండ్ దే కెన్ టేక్ ఎ పర్మిషన్ పోలీస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఇప్పుడు ఫార్మాలిటీ డిఫరెంట్ ఉన్నది మనం అడిగి పీస్ఫుల్ దే విల్ అలాట్ ద స్పాట్ వాళ్ళు పోయే రూట్ల స్పాట్ ప్రొటెక్ట్ చేసే అవకాశం ఇస్తారు ప్రొటెక్ట్ చేసే అవకాశం పోలీస్ ఇస్తారు దే విల్ టేక్ ద పర్మిషన్ వైలెన్స్ చేయమని సెక్యూరిటీ వాళ్ళకి అది చేస్తే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఇది వరకు ఇచ్చారు మేము రెండు వేల నాలుగు ఎన్నికల ముందు టీఆర్ఎస్ వాళ్ళు అన్ని బస్సు బస్సు యాత్ర ఏఐసి రాష్ట్ర నాయకులు పోతుంటే ప్రతి ఊర్లే ఎదురుంగా నిలిచింది మీ పాలసీ ఏంది తెలంగాణ అంటే మాతో కలవండేది డిమాండ్ డైరెక్ట్గా ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు పోతాయి కేసీఆర్ కరీంనగర్ గెలిచే సమస్య లేదు ఒంటరి పోతే నరేంద్ర గెలిచే సమస్య లేదు ఎల్ఎల్సీలు లేకపోతే ఎక్కడ ఇది నో ఎంపీ ఎమ్మెల్యేలు ఆ ఇరవై ఆరు కాదు పది రాకపోతుంటే కాంగ్రెస్కి ఇంకో పది పది అని ఎక్కువ వస్తుండే సిచ్యువేషన్ ఏదైతుందో అంత ఈజీగా లేదు నాయకులు ఎవరు పోయినా నేను మీ బిఎస్ టాక్ గతంలో మోసపోయాం ఇంతమంది ఇప్పుడు లైవ్ ఉన్నారు అంత ముందు పోటీ చేసిన ఒక్కసారిని పిలిచారో ఎప్పుడు చెప్పాడు షర్మిలమ్మ ఫిబ్రవరి నైన్త్ నాడే సజ్జలు చెప్పాడు విభేదాలు లేవని ఎవరు చెప్పాలన్నా షర్మిల గారు చెప్పాలి జగమ్మ పార్టీ అధ్యక్షురాలకి చెప్పాలి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఈయనెవరన్నా ఈయనెవరు ఈయన ఐడెంటిటీ అయింది తప్పు కదా మైక్ ముందుకు రావాలి కదా విభేదాలు లేకపోతే ఖండం ఎందుకు చేయలేదు ఖండం ఒక చిన్నది నీ సాక్షి ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా ఫస్ట్ నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిది విజయలక్ష్మి గారికి ఫోటో పెట్టలేదు ఇప్పుడు పెట్టింది కదా అన్న మళ్ళా వాళ్ళు తీసేసిందేమో వాళ్ళు సమైక్యత వాళ్ళు కదా పాస్పోర్ట్ కూడా కావాలన్నారు రాజశేఖర రెడ్డి గారు అని ఇది ఎలక్షన్ సాటి సార్ ఇప్పుడు మొదటి శత్రువు అన్న చంద్రశేఖరరావు గారు సోనియా గాంధీని దేశంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నాయకత్వం లేక ఒక విదేశీ వనితను తీసుకున్నారని చెప్పి అదే సోనియా గాంధీ వెలిసాడు తెలంగాణ దొంగల పార్టీ అన్న పార్టీతో వెళ్చాడు రెండు వేల తొమ్మిదిలో సమైక్య డిసిషన్ తీసుకున్న సిపిఎంతో వెళ్చాడు తోక పార్టీ అన్న సిపిఐతో కలిశాడు ఇది పొలిటికల్ స్టాట ఇక్కడ అయిన తర్వాత సెకండ్ రౌండ్లో డెఫినెట్ అంటాడు ఆయన అధికారం రావాలి కదా కాంగ్రెస్ అధికారం తేవాలి కదా యూపీఐని వాళ్ళ అధికారం తేవాలి కదా చెప్పాడు అతను ఎస్ అక్కడ దాన్ని ఎఫెక్ట్ కావాలని తెలంగాణ పోతే పాస్పోర్ట్ తీసుకొని పోవాలన్నాడు మరి రాజన్న రాజ్యం అంటే మళ్ళీ కలుపుతారా ఆమె చెప్పాలి కదా మళ్ళీ కలుపుతారాం చేస్తారా అది మరి అట్లే ఉంటే అట్లే కనిపిస్తుంది కుటుంబ పరంగా లేనప్పుడు ఇప్పుడు మొన్న జగ్గారెడ్డి కూడా విజయవాడకు పోయి అన్నాడు నాకు ఇప్పటికీ సమయ కేంద్రం సమర్థిస్తా అని అన్నాడు ఆయన అన్న పది రోజులకి వచ్చి ఇక్కడ పార్టీ పెట్టింది అంటే ఏం జరుగుతుంది అసలు లే ఉంది దీంట్లో చాలా టేస్ట్ ఉన్నాయి కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంది నేనైతే విడిపోవాలా మా లాంటి వాళ్ళు మేము అవుట్ అండ్ అవుట్ మాట్లాడాలా మేము వ్యక్తిగతంగా దూషణ చేయము ఇష్యూ మీద పాలసీ మీద గతంలో మోసపోయారు మిమ్మల్ని నమ్ముకొని ప్యాకప్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఈవెల్ షార్ట్ ప్యాకప్ చేయొచ్చు హేమాయలు ప్యాకప్ చేశారు కదా దేశంలో రాష్ట్రంలో జాతీయ లెవెల్లో రాష్ట్రాల్లో ప్యాకప్ చేశారు కదా అధోగతి చేయొద్దని ఏదైతుందో అమాయకులని ఏదైతుందో కోట్లు ఖర్చు పెట్టుకున్నాక ఏదైతుందో గతంలో మీరు టీ నీళ్ళు మళ్ళీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయ్యాడు తెలంగాణ శాఖను ఒక హాఫ్ డే పిలవచ్చు కదా నేను ముఖ్యమంత్రి అయ్యాను ఆ రోజు మీకు ఏం చేయలేకపోయాను నేను పార్టీ నడపాలనుకుంటున్నాను ఎందుకంటే రెండు రాష్ట్రాలకు ఇబ్బందులు వస్తాయి ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ ఒక పాలసీ ఉంటుంది ప్రబలం ఒకటి ఉంటుంది ఇటు చేస్తే అటునవసరం అయితే అటు చేసిన కనుక మీరు ఎవరన్నా ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు ఏమైనా వ్యక్తిగతంగా అంటే నా దగ్గరండి ఏమైనా సాయం చేయాలండి చేస్తాను చెప్పొచ్చు అంటే కాదు సార్ ఇప్పుడు రెడ్లను చీల్చడానికి ఇది కేసీఆర్ వేసిన ఎత్తుగడ అనేది ఒకటి ప్రచారం నడిచింది మొన్నటిదాకా నిజమా అట్లాంటిది ఏమన్నా ఉందా సార్ కేసీఆర్ కనుక ఇన్స్ట్రుమెంట్ గిట్టేది ఉంటే జగన్మోహన్ రెడ్డి అవుతారు కదా సార్ మీ కుటుంబం మంచిగా ఉన్నదంటే రాజకీయంగా వీళ్ళకి వచ్చే బెనిఫిట్ లేదు కదా కేసీఆర్ రెండు వేల పద్నాలుగు ఎలజెన్స్ చెప్పుకోకపోయా రెండు వేల నాలుగు నలభై రెండు అసెంబ్లీ అని యాభై ఆరు చేశాడు అంత పవర్ఫుల్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల తొమ్మిదిలో యాభై సీట్లు పది లోక్సభ చేశాడు కదా సార్ ఈమెకేమిస్తాడు సార్ షర్మిలు గారు ఎక్కడైనా పోస్ట్ చేస్తే ఖమ్మము అనిల్కు ముషారాబాద్ ఇస్తాడు కావచ్చు ఆయన అలయన్స్ ఉండదు చీల్చడానికి రెడ్లను చీల్చడానికి ఒక పార్టీ డైల్యూట్ అయినప్పుడు నేషనల్ పార్టీ కేంద్రంలో పదిహేడు అధికారం ఉంటూ పదిహేడు రాష్ట్రాల్లో ఉన్నది టూ పర్సెంట్ ఓట్లు కానీ నూరు సీట్లు ఎంత పర్సెంట్ నూరు సీట్లు డిపాజిట్ పోయింది కదా మొన్న రెండు వేల పద్దెనిమిదిలో డిపాజిట్ పోయింది కదా ఇట్ ఈస్ నాట్ వర్క్అవుట్ ల్యాండింగ్ పార్టీ ల్యాండ్ కదండి మరి వైపు అంటే నేను పార్టీ ఇన్సైడర్స్తో మాట్లాడాను నేను బీజేపీ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ పార్టీ మీద అనేది ఒకటి నడుస్తుంది అమిత్ షానే కాల్ చేశాడని బండి సంజయ్ తరచుగా ఈమెను కలవడానికి ప్రయత్నిస్తున్నానని వార్తలు ఏది కరెక్ట్ ఇది ఆ ఛాన్స్ ఉంది అవునా టీఆర్ఎస్ తోటి ఎలియన్స్ అయ్యే ఛాన్స్ లేదు కానీ అవును బీజేపీతో ఛాన్స్ ఉంది వీళ్ళు రెండో మూడో పర్సెంట్ ఇవాళ కొంత సర్వేల మీద డిపెండ్ సపోజ్ ఫైట్ కాంగ్రెస్ కాక కాంగ్రెస్ థర్డ్లో ఉండి బీజేపీ బిట్వీన్ టీఆర్ఎస్ అని వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇవన్నీ కాదు కదా టోటల్ ఓవరాల్ ఇంకా పిక్చర్ ఉంది కదా ఇంకా బై ఎలక్షన్ వేములవాడ ఉంది మున్సిపాలిటీస్ ఉన్నాయి ఖమ్మం మున్సిపాలిటీ ఉంది తర్వాత వరంగల్ ఉంది సిద్దిపేట ఉంది కన్ఫర్మ్ డిస్క్వాలిఫై అవుతాడు అవుతాడు వన్ మంత్ టూ మంత్ ఇంకొక శాసనసభ్యుడు కూడా సిక్కున్నాడు అంటే ఇంకొక వికెట్ అవుట్ అవుతుంది వేరే యాక్సిడెంట్ హార్ట్ అటాక్ అది వికెట్ రెండు ఉపాధిస్తాయి ఇప్పుడు కౌన్సిల్ రెండు కౌన్సిల్ అండ్ అసెంబ్లీ ఈ మున్సిపాలిటీస్ పెట్టండి ఈ మూడుకు మూడు టీఆర్ఎస్ ఏది గెలిచే అవకాశం లేదు అవునా వరకు అది మీకు నగర్ షెడ్యూల్ ఇచ్చేందుకు కూడా క్యాండిడేట్ లేదు కదా సార్ మీటింగ్ లేదు కదా అంటే ఎమ్మెల్సీ నాగేశ్వర్ని సమర్థిస్తారేమో అని అంటే మీకు క్యాండిడేట్ లేనంటే కదా సార్ సమర్థించుడు వేరు పార్టీ వేరు కదా సార్ దేవి అని అయితే పెట్టారు కదా మరి ఎందుకు పెట్టడం లేదు అంటే టీఆర్ఎస్ పరిస్థితి ఏడికి వచ్చిందని తెలిసిపోతుంది కదా మనకు బీజేపీతో జరిగి ఛాన్స్ వన్ టూ పర్సెంట్ ఐదు ఆరో పది సీట్లు ఇస్తారు బీజేపీ అయిందంటే అక్కడ జగన్ అన్న కూడా బీజేపీ కదా మళ్ళ కుటుంబం ఒకటే కదా వాళ్ళు బీజేపీ వీళ్ళు బీజేపీ అంత బీజేపీ ఇంకేముంది సార్ ఇంతకీ అమ్మ ఎవరు వదిలిన బాణం అసలు బాణమే వెళ్ళేది సార్ వాళ్ళ కుటుంబం మీద ఆ మీద ఆ ఒక ఏది ఆ కసి మీద వాళ్ళకు నష్టం చేయాలని రావడమే మేము ఏమైనా పనులే పోస్టింగ్ ఒక అండి ఏది కదా ఆర్ మేము వెళ్ళిపోతున్నాం గూటి నుంచి మా దారి మేము చూసుకుంటున్నాం నాడు పోస్టింగ్ పెట్టింది మధ్యాహ్నం మూడు గంటలకు భారతి గారు అంటే మేము సఖ్యత లేదని ఒక మెసేజ్ పోవడానికి అంతకుముందేమో జగన్ అన్న తారీఫ్ చేసింది పెట్టింది ఆమె అదే ఆమె ఫేస్బుక్లో అవన్నీ చూడండి చూసినప్పుడే భేదాలున్నాయి టాకింగ్ టర్మ్స్ కూడా లేవు ఇది వేల మందికి తెలుసు లక్షల మంది ఇది వాడుకుందే అంతకుముందు మెయిన్ ఛానల్ వచ్చేది హైలో వచ్చేది టీవీ ఫైవ్ వచ్చేది సోషల్ మీడియాలో వచ్చేది కానీ ఎప్పుడైతే జ్యోతి ఏబిఎన్ వచ్చిందో వీకెండ్ వచ్చిందో ఇది అఫిషియల్ దగ్గరి దగ్గరి ఇన్సిటింగ్ కూర్చున్న వాడే వాళ్లకు అనిల్ గ్రూప్ వాడే ఏదైతుందో లీక్ చేశారు వాళ్ళు కథనం ఏదైతుందో ఒక టెన్ పర్సెంట్ అల్లవచ్చు కానీ నైంటీ ఈజ్ వాళ్ళు ఇచ్చిన ఓకే ఓకే నేను చెప్పాను ఆఫ్టర్ వీకెండ్ పదిహేను రోజుల కింద వచ్చినాక మీకు కావాలంటే బయట చూడండి హండ్రెడ్ పర్సెంట్ కాదు వంద కోట్లు కాదు భారత జన ఇప్పుడు వంద యాభై కోట్లు వంద యాభై కోట్లు పర్సెంటేజ్ పక్కా పక్క షీఈ్ గోయింగ్ టు ద ఫామ్ ద పార్టీ ఫిబ్రవరి నైన్త్ సెవెంటీ టూ నైన్త్ ఫిబ్రవరి రాజశేఖర రెడ్డి గారి పెళ్లి యాభై సంవత్సరాలైన పూర్తి సందర్భంలో టెన్త్ ఆఫ్ ఫిబ్రవరి అని నేను పెళ్లి కార్డు కూడా అందరికి పోస్ట్ చేశాను పెళ్లి అప్పుడు సెవెంటీ టూ కార్డు కూడా నిమ్మ నా దాంట్లో ఉంది మీకు పోస్ట్ చేస్తాను అంటే నేను అంత ఎవరి అడ్వకేట్కి దగ్గరికి పేపర్స్ పోయాయి టూ మంత్స్ బ్యాక్ ఇవన్నీ నేను మీడియాకి చెప్పాను వీళ్ళిద్దరికి విభేదం ఉన్నది ఫస్ట్ స్టోరీలు రాయాలి మొన్న టూ డేస్ కింద జ్యోతి రాశాను నేను నేను పదిహేను రోజుల కింద చూడండి మూడు ఛానళ్ళకి చెప్పాను మెయిన్ ఛానల్ కూడా చెప్పాను పార్టీ పెట్టినాడు హండ్రెడ్ ఫిఫ్టీ కరోడ్స్ పర్సెంటేజ్ గ్యారెంటీ చెప్పారు నా మీద అమ్మ బూతులు దింట్ అవుతుందో పెట్టింది అమాయకులు ఆ మాయకులు వాళ్ళ పాపం ఎందరో బలేనం ఇప్పుడు లో కనబడుతున్నారు మంత్రులు ఎమ్మెల్యే కనబడుతున్నారు నేను రోడ్డు మీద వచ్చి కనబడుతున్నా ఇంత 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 హార్డ్ కోర్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో పోయి ఉంటున్నా ఒకరు పైరు కానీ ఒక చిన్నది కానీ బెదిరింపులు వస్తున్నాయి కాల్స్ ఇంతకు ముందు వస్తుండే నేను మీ బిఎస్ టాక్ ద్వారా చెప్తున్నా సాగుకు భయపడను నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీని లెవెన్ ఇయర్స్ అప్పుడు ఇప్పుడు ఫుట్పాత్ తొట్టి గ్యాంగ్ మాకు ట్వెల్వ్ బోర్ ఉండే అప్పుడు మనం జింకలను పందులను ఇవన్నిటినీ హంట్ చేయొచ్చు ట్వెల్వ్ బోర్ అంటున్నాను ట్వెల్వ్ బోర్ ఉండి ఇప్పుడేమో లేదు హంటింగ్ ఫర్ సెక్యూరిటీ పర్పస్ సిక్స్టీన్ ఇయర్స్లో నేను హంటింగ్ పోయాను పదహారు ఏళ్ళ వయసులో టెన్త్ క్లాస్లో అరవై ఏళ్ళ నుంచి విశాఖ ఉద్యమం విశాఖ ఉక్కు ఆంధ్ర ఫస్ట్ టైం నేను అరవై అరవై ఆరు అరవై ఆరు సెప్టెంబర్ అక్టోబర్లో ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో ఫైరింగ్ ఎక్కడో వరంగల్లో నిజామాబాద్ అయింది మా కరీంనగర్ కాదు లాఠీ ఛార్జ్ అయింది నేను కూడా ఒక రాయిని ఒక బస్సు అద్దం బలగొట్టాను ఎస్ఆర్ఆర్ కాలేజ్ అని మంకమ్మ తోట ఉండే మంకమ్మ తోట కాదు ఈ హరిజన్వాడ ఉండే మా పెద్దపల్లికి వెళ్ళొస్తుండే వయా జైలుకి వస్తుంటే ఒక బస్సు పోతూ ఉంటే ఆర్టీసీ బస్సు ఎందుకో ట్రాఫిక్ జామ్ అయ్యా అంటే ఆ రోడ్ ఏదో బాగలేక బస్ అద్దం ఫస్ట్ టైం బలగొట్టాను అక్కడ లాఠీ ఛార్జ్ జరిగాది ఇంకా చాలామంది కొట్టారు ఫస్ట్ ఇన్సిడెంట్ విశాఖ ఉక్కు ఆంధ్రులకు ఆ ఉద్యమంలో పాల్గొన్న వానిగా అప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి ఇప్పుడు నాకు ఫార్టీ నైన్ జనవరి టెన్త్ థర్టీన్త్ నా డేట్ ఆఫ్ బర్త్ ఐఎమ్ సెవెంటీ టూ తో క్షుణ్ణంగా రాజకీయాలు తెలిసిన వానిగా రాజశేఖర రెడ్డి గారి పరువు మాత్రము ధోతి షర్టు పాయింట్ వేసుకుంటే పాయింట్ టు షర్టు ఒక ఇదే కడ్రాయరు బనీనే మిలుచుతారు పరువు పోతుంది వాళ్ళది పోతుంది అటు అన్న నష్టము వీళ్ళు నష్టము చేతులు కాల్చుకోవడము ఇంత మహా మహా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చేతులు కాల్చుకొని ఇళ్ళలో పండుకున్న వాళ్ళ సంగతి చూస్తున్నాం వీళ్ళు కూడా ప్యాక్ అప్ రైట్ ఇంతకీ సరే మనం ఏదన్నా అనుకొని ఆమె మాత్రం దూసుకెళ్ళిపోతుంది ఇక్కడ దూసుకెళ్ళి అయ్యో ఇప్పుడు నెక్స్ట్ ఖమ్మంలో బహిరంగ ఓ ఏప్రిల్ మే అప్పటి వరకు చాలా దూరం ఉంది కదా ఇట్లా చాలా మంది స్టోరీలు రాసి మొత్తం ఎలక్షన్ అయింది దాసరణంలో పవర్ వస్తాడు రజనీకాంత్ ముఖ్యమంత్రి కావడం ఖాయం ఇవన్నీ చెప్పారమ్మా ఓకే ఇవన్నీ చూసాం మేము ఇవన్నీ చూసాం సో పార్టీ చెన్నారెడ్డి గారు ఎన్డిపి పార్టీ దేశంలో ఒక ఎంపీ పోయే కింగ్ 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 మేక్ చేస్తాడు అక్కడ మేము రాబోయే అసెంబ్లీలో ఎన్టీ రామారావు మేము ఎలెన్స్ అవుతుందని మహామహానాయకులు పేర్లు చెప్పదలుచుకొని ఆ పార్టీలో ఉన్న వాళ్ళు తర్వాత వచ్చి మళ్ళీ మంత్రులు అయ్యారు వాళ్ళతో కూర్చుని మాట్లాడుకునే విషయం ఇది ల్యాండింగ్ అని చెప్పాను చెన్నారెడ్డి గారు ఓడిపోవడము ఖాయము కరీంనగర్లో అని చెప్పారు సార్ నల్గొండ నుంచి స్టార్ట్ చేశారు ఏంటి నాగార్జసాగర్ ఉప ఎన్నిక ఉప ఎన్నిక పార్టీ పెట్టేందుకు ఉప ఎన్నిక ఎందుకు చేస్తారు ఎవరికి మద్దతుగా ఏమైనా రాజకీయ అదేం డిసిషన్ తీసుకునే అవకాశం లేదు సార్ అది పొలిటికల్గా తీసుకోరు మద్దతు గిద్దని తీసుకోరు ఇవన్నీ అయిన తర్వాతనే ఏమన్నా వేములో వాడు వస్తే పార్టీ అయిన తర్వాత వేములో వాడు మరి పోటీ చేయాలి ఓకే వాని విడిచిన బాణం అంటే ఖచ్చితంగా వేములో వాడు చేస్తే అప్పుడు తెలిసిపోతుంది మేము పార్టీలో మళ్ళీ పోటీ చేయమంటే అప్పటి వరకు వాడు ఒక వేములో వాడు ఎలక్షన్ పోటీ చేస్తే అక్కడ కోటి రెండు కోట్లు ఎవడని బక్రా దొరికింది అనుకోండి వాడు మాట ఎవరైనా మా మిత్రులంటే నేను ఓపెన్గా చెప్తాను నాకుంటే సంబంధాలతో మీ ద్వారా ఏదైతుందో ఆ సీన్ పేపర్ చూసినట్టు చూసినట్టుగా రంగారెడ్డి గారు రంగప్రవేశం చేసినట్టు చాలా మేధావి సోనియా గాంధీకి బాగా దగ్గరివాడు ఇంతకు మీరు వెళ్తున్నారనేది ఆ పార్టీకి నేను నేను రాజకీయాలు నేను సార్ రెండు వేల పదమూడు జూలై ఇరవై ఏడు నుంచి నో పార్టీ ఆ కొండాపూర్లో ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉంటాను ఒక విశ్లేషకునిగా నాకుండే సమాచారము అది సోషల్ మీడియా స్టార్ట్ చేసిన ఇప్పుడు మెయిన్ మీడియా కానీ ఇప్పుడు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఏ పార్టీ ఓడిపోవాలి గెలవాలని లేదు కానీ రాజశేఖర్ రెడ్డి నడి రోడ్ల మీద ఆయన పరితిష్టను పొడగొట్టద్దని ఉండే కసిగా చెప్తున్నా తప్పితే నాకు సెర్మీల మీద కోపం లేదు లేకపోతే అక్కడ జగన్ మీద కోపం లేదు నాకు ఏమైనా రామచంద్రమూర్తి గారు కూడా వెళ్ళినట్టున్నారు సలహాదారుగా ఎవరు పిలిచారో ఫోన్ చేశారో సలహాలు ఇవ్వడానికి పేరు రామచంద్రమూర్తి గారు వారికి ఇంటర్వ్యూ వేయలేదు సార్ ఆయన అడ్వైజర్ అని అపాయింట్ చేసినాక ఆయన నేను అనుకుంటున్నాను సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలి ఆయనకంటే సీనియర్ లో ఎడిటర్ లెవెల్ పోయాడు ఆ సీన్ ఉంది అక్కడ దౌర్భాగ్యం ప్రజాస్వామ్యం అంతకుముందు మాత్రం ముద్దులు పెట్టుకున్నారు మొత్తం రెండు వేల పది నుంచి మొత్తం అసలు ఇక మొత్తం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల ముప్పై రోజులు రోడ్డు మీదనే తో ఇప్పుడు మాత్రం అదేంటి ఆ సద్దామూసే బంకర్ ఉన్నారు కదా బంకర్ అయిపోయింది ఇప్పుడు జూలైలోనా మేలోనా పార్టీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు పేపర్లు చూసాను అంటే రంగారెడ్డిని రంగారెడ్డి గారు ఏదో ముహూర్తం చెప్పినట్టుంది అవున ఫోటో దాంట్లో చూసాగు జూలై అదే అదే అది కూడా అదే కొన్ని జాతకాలు కూడా చూస్తాడు పూజలు చేస్తాడు కదా అది మంచి సమయం చెప్పినట్టు అంటే మన రాజశేఖర రెడ్డి సలహా ఇచ్చి ఉంటాడు ఎందుకంటే అన్ని సలహాలు ఆమె జ్ఞాపకం లేదంట వాళ్ళ తండ్రి బర్త్డే ఆమె జ్ఞాపకం లేదు మరి తండ్రి బర్త్డే అని పెట్టేది ఉంటే సమాజ్ దగ్గర పోవాలి కదా అవును మరి అక్కడ ఏమన్నా ఇబ్బందులు వస్తాయి అంతకంటే ఇప్పుడు ఆమె ఆ లోపల ఈ ఈ విషయాలు చెప్పాలి జలాల గురించి అది గోదావరి కృష్ణా జలాల వేదాలు అన్ని చాలా ఉన్నాయి చెప్పాల్సినవి ఆమె తెలంగాణ అన్నీ చేసిందో కాళేశ్వరం కానీ పులిచింతలు కానీ పోతిరెడ్డిపాడు కానీ ఖచ్చితంగా వీటి మీద చెప్పవలసిన అవసరం ఉంది ఆమె గతంలో సమైక్య నినాదం తీసుకున్నది ఎట్లా తెలంగాణ కారు సార్ మీరు చాలా సీనియర్ బిఎస్ గారు ఒక హరిజన్ని పెళ్లి చేసుకుంటుంది ఒక అమ్మాయి హరిజన్ పెళ్లి చేచ్చునా రిజర్వ్ సీట్ చే చేసే అవకాశం ఉందా ఉందా చెప్పండి నాకు ఏది హరిజన్ పెళ్లి చేసుకున్నది ఒక అమ్మాయి మా వెల్మా లేదు ఛాన్స్ లేదు ట్రైబల్ చేసుకుంటే ఉందా లేదు లేదు మరి ఇప్పుడు ఆమెకి ఎట్లా భర్త మా రా తెలంగాణ అనుకుందాం ఎలా అయితే నీకు ఎట్లా అని లేదు బాణము నువ్వు జగన్ ఉన్నకు బాణం విడిచిన జగన్ ఉన్న కోసము జైలు ఉన్నా కూడా రెండు సార్లు బై ఎలక్షన్స్ కానీ పాదయాత్రగా వై వైనాట్ ఆఫ్ అనిల్ బ్రదర్ తెలంగాణ అయితే అనిల్ బ్రదర్కే ఒక సమయం బాణ విడు కథం కదా అనిల్ గారు నేను ముఖ్యమంత్రి బెస్ట్ కదా మీకంటే షర్మిలమ్మ కంటే అనిల్ గారు బాగా మేధావి ఛాన్స్ ఉందా ఎందుకు వెళ్తారన్న మన సెటిలర్స్ ఏం చేశారు తెలుగుదేశానికి ఏమి వచ్చినాయి మున్సిపల్ లో అసెంబ్లీ ఏమైంది తెలుగుదేశం హరే కృష్ణ గారి హరే కృష్ణ గారి వాళ్ళ అన్న తెలుగుదేశం ఏమైంది శ్రీహరి గారు అన్ని ఎక్స్ఎంపీ పెద్ద కుటుంబం ఏమైంది ఎన్ని ఓట్లు వచ్చినాయి మొన్న మున్సిపల్ లో సెట్లర్స్ కనుక టీఆర్ఎస్ కి వెయ్యకపోతే సింగిల్ డిజిటన్ వచ్చింది సార్ టిఆర్ఎస్ శరలింగంపల్లి కుక్కడపల్లి కుత్బలాపూర్ సెటిల్స్ వన్ సైడ్ వచ్చింది కదా మరి కనబడుతుంది కదా వైజ్ కనబడుతుంది కదా జగన్ చెప్పారు వాళ్ళు వేసారు అందరూ జగన్ చేతిలో అంత సీన్ ఉంటే మొన్న ఈ రావిరెడ్డి గారు ఎందుకు గెలవద్దు మరి చర్యల మొత్తం సెటిల్ కదా సార్ ఆయనకి వచ్చింది నలభై నలభై నాలుగు రెడ్డి గారికి ఆయనకి ఎన్ని వచ్చినాయన్న లక్ష ఇరవై లక్ష ఇరవై రెండు ఇరవై మూడు ఎందుకు గెలవాలి నా అప్పుడు అప్పటికి ఇంకా విభేదాలు లేవు కదా మరి ఫోర్టీన్లో గెలవాలి కదా వాళ్ళు మీరు అనే నిజమే అయితే ఆ ఓట్ల పర్సెంటేజ్ ఏమి వచ్చింది చెప్పండి నాకు ఎమ్మెల్యేలు తీయాడు రేపు వన్ పాయింట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ వచ్చిందండి ఓట్లు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ బిలో టూ బిలో టూ నూట పంతొమ్మిది లోక్సభ చేస్తే నూట పంతొమ్మిది అసెంబ్లీ చేస్తే అంటే ఒక మూడు నాలుగో ఎలయన్స్ ఇచ్చారు ఖమ్మంలో ఆ సీన్ ఉండదు సార్ రైట్ ఫైనల్గా చెప్పండి సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంటే ఎట్లా ఉందంటే వాస్తవిక స్థితి చెప్తున్నాను చెప్పండి దీనికి ఒక నాయకుడు లేని పార్టీకి ఇది అయిపోయింది అనే స్థితిలో కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది సరే ఇంటర్నల్గా ఏముందో మనకు తెలియదు ఇలాంటి టైంలో కొండా సురేఖ లాంటి వాళ్ళు అంటే ఏదో ఒక చైతన్యంలో ఉండాలనుకునే వాళ్ళు ఏమైనా ఇటువైపు మళ్ళీ అవకాశం ఉందా ఎటువైపు షర్మిల వైపు షర్మిల వైపు కొండ సురేఖ గారు విభేదించారు కదా బండబూతులు తిట్టారు కదా వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు వచ్చినా ఏదైతుందో మొన్న సురేఖ గారు కానీ గారు కానీ మేము ఎటుంటే విజయం అనుకున్నారు కదా అవును ఏం జరిగింది వాళ్ళు ఓడిపోయారు కదా అవును బైలక్షన్స్ ఇచ్చి పెట్టండి మనం కూడా ఓడిపోయారు కదా లో ఆ సీన్ లేదు ఇటువైపు వచ్చే అవకాశం లేదు ఎవరికి ఛాన్స్ ఉంది సార్ మీకు అందుకన్నా కాంగ్రెస్ అన్న నెగటివ్ అనేది వస్తే అది చాలా దూరం ఉంది నెగటివ్ అనేది వచ్చేది అంటే ఈ దేశంలో రామారావు గారు ఇందిరాగాంధీ గారు ఓపారు రామారావు గారు ఎనభై తొమ్మిదిలో ఎనభై ఎనభై ఏడులో ఒక మండల వ్యవస్థ తెచ్చాడు మూడు వందల సమితిలు మాత్రమే దాన్ని వెయ్యి తొంభై ఆరు పదకొండు వందలు ఇచ్చాడు అప్పటి వరకు బలైన అంటే స్వాతంత్రం వచ్చిన నుంచి బలహీన వర్గాలకు ఒక సర్పంచ్ కానీ గ్రామస్థాయిలో వార్డు మెంబర్ కానీ సమితి ప్రెసిడెంట్ కానీ జెడ్పీ చైర్మన్ అవకాశం లేదు మహిళలకు లేదు బలహీన వర్గాలకు లేదు ఒక ఎస్సీ అండ్ ఎస్టీకే అలాగే మున్సిపాలిటీ వార్డు మెంబర్ కానీ చైర్మన్ కానీ అవకాశం లేదు అటువంటిది మూడో ఒక కాన్స్టిట్యువెన్సీకి ఒకటే అన్నట్టు కదా రెండు వందల తొంభై కదా ఒక్కొక్క కాన్స్టిచువెన్సీలో ఐదు చేసి ఐదు జాగాల్లో పోలీస్ స్టేషన్లు మండల ఎలక్ట్రిసిటీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పోతే లంచ్ వరకు రావచ్చు అంతకుముందు తాలూకా పోవాలంటే రెండు రోజులు వాడు ఉంటాడు ఆఫీసర్ లేడా మూడు మూడు సార్లు సైకిల్ మీద పోయినా నడిచిపోయినా అయిపోయింది ప్ర పరిపాలన నీ ముంగిట తెచ్చాడు నీ ఇంటి ముందుకు తెస్తే ఎనభై ఏడులో తొంభై పర్సెంట్ ఎంపీపీలు జెడ్పీ టీసీలు సర్పంచ్లు మున్సిపాలిటీ గెలిస్తే ఎనభై తొమ్మిదిలో తను ఓడిపోతూ ప్రభుత్వం పోయింది రెండే లోకసభ వచ్చాయి ముప్పై తొమ్మిది కాంగ్రెస్ ఒకటి ఎంఐఎం ఉన్నాయి ముప్పై తొమ్మిది అయినాయి ముప్పై నాలుగు ఉన్నాయి రెండే అయ్యాయి లోక్సభ రామారావు కంటే పెద్దవాళ్ళు కాదు కదండి సో అది వర్కౌట్ కాదు నాయకుడు అప్పటి వరకు కాంగ్రెస్లో జనార్దన్ రెడ్డి గారు పిసిసిఆటీ ఎయిట్లో రాజీవ్ గాంధీ బ్రతికుండే అప్పుడు బ్రతికుండ్రి మేళ తీసేశాడు చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో లేడు ఎయిటీ ఫోర్ డిసెంబర్ లోడిపోయిన తర్వాత గా వచ్చి పిసిపి రెడ్డి చేశాడు ప్రభుత్వం వచ్చింది నెగటివ్ ఉండే రామారావు గారికి మరి ఆయన పరిపాలన హానిస్ చేశాడు యాభై రూపాయల కరెంట్ ఇచ్చాడు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు ఎవ్రీథింగ్ ల్యాండ్ గుడ్ ఓడిపోయాడు నెగటివ్ అనేది వస్తే ఉల్లి గడాలతో ఢిల్లీలో ఉల్లి గడాల రేటుతో బీజేపీ ప్రభుత్వంపై మీరు సీనియర్ జర్నలిస్ట్ పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చి పదిహేను సంవత్సరాలు శీలా దీక్షే ముఖ్యమంత్రి చిన్న ఇష్యూ మీరు ఇంత అంటున్నారు ఎలక్షన్ ఒక్క రోజు మొన్న రఘునందర్ గారు ఎలక్షన్ వాళ్ళ మామగారు ఇట్లా రైడ్ చేయకపోయింది వాళ్ళ ఇంట్లో ఆ పదమూడు అపార్ట్మెంట్ లో పదమూడు ఆరు వెల్మాస్ వాళ్ళంతా కరీంనగర్ ముస్తాబాద్ దగ్గర వాళ్ళ మీద రైస్ మిల్లర్ ఎఫెక్ట్ అయ్యి అందరిలో హరీష్ ఫోటో ఉంది అందరూ హరీష్ రావుకు ప్రతి ఎలక్షన్లో చెందా ఇస్తారు దాంతో ఎఫెక్ట్ అయ్యి ఓడిపోయారు అసలు ఎక్కడ ఎలక్షన్ జరుగుతుంది ఎక్కడ లేటు జరిగింది ఆ ఎఫెక్ట్ అయ్యి ఓడిపోయారు చిన్న ఇష్యూ చిన్న ఇష్యూ ఇది ఎలక్షన్ అనేది సెన్సిటివ్ ఉంది బట్ ఏ ఇష్యూ ఉన్నా కూడా షర్మిల గారి పార్టీకి ఏమి జరగదు ఇప్పుడు డెవలప్మెంట్ చూస్తున్నాం కదా ఒక్క పేరు చెప్పమానండి రోజు విడతల వారీ చేస్తున్నారు దాంట్లో ఎవరన్నా సర్పంచా గతంలో సర్పంచా లేకపోతే సమితి ప్రెసిడెంటా జెడ్పీ మున్సిపల్ చైర్మనా లేకపోతే ఎక్స్ఎమ్ఎల్ఏనా ఎక్స్ఎమ్ఎల్సీయా ఏదైనా ఒక పేరు లిస్టు రావాలి మాజీ ఎంఎల్సి ఒక ఇప్పుడు ఒప్పాక మన శ్రీనివాస్ అని మిర్యాల కూడా ఎంఎల్ఏ ఉండే రెండు వేల నాలుగు ఆయన ఒక్కడి వచ్చిపోయాడు బట్ ఈజీ లో ప్రొఫైల్ మ్యాన్ విజయమా కూడా వచ్చిపోయింది ఏంటి అని సంధి గుర్తించి రానిక విజయం అయితే పక్కిల్లే ఉంటుంది అంటే ఈ గొడవ అది జరుగుతుంది కానీ ఇనే పరిస్థితి లేదు ఒకటే అండి ఆమెకు జగన్మోహన్ రెడ్డి గారితో విజయలక్ష్మి సక్కేత్ ఉన్న అనిల్ కదా వంద సంవత్సరాలు భర్తతో చేయలే కదా అమ్మతో అన్నతో ఖచ్చితంగా అనిల్ ఎలా చెప్తాను అనిల్స్ టేకింగ్ ఇష్యూ ఆస్తి ఆస్తి ఏదో కోట్ల లేదా అది కూడా ఉంది అది కూడా ఉంది ఆమె కోసం ఏదైతే ఉందో దేంట్లో పెట్టారో నేను తెలుసుకోలేదు యాభై వంద కోట్లు వైట్ మనీ పెట్టారు పెనా సిమెంట్ ప్రతాప్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి దాని మంచి ఫ్రెండ్ వస్తాను మంచి వెలువిస్తారు పెట్టడం వల్ల దాంట్లో ఏదో జరగాది ఈమె షర్మిలు గారికి ఏదైతుందో కంపెనీస్లో షేర్స్ లేవు ప్రాపర్టీలు ఉంది ఇప్పుడు ఇల్లు కూడా ఆమె ప్లేస్ ఆఫ్ బంగ్లా అక్కడ ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకరాల్లో ఆరు ఎకరాలు ఏముంది ఇల్లు కూడా ఉంది అక్కడ బెంగళూరులో అట్లా ఇడుపులో పైల ఉన్నాయి బట్ ఈ కంపెనీస్లో దేంట్లో లేవు అప్పుడు ఆమెకు ఆ బిల్డ్ దాంట్లో లేదు కనుక నేను అనుకుంటా నాకు తెలిసిన వారు కానీ ప్రతాపరెడ్డి గారు ఏదైతుందో వారి కోసం పెడితే అనుకోకుండా ఆ కేసు ఏదైతుందో అప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంటే ఏదైంది దాంట్లో కూడా ఏదో జరగాదని తల్లి ఏదైతుందో ఇతను గుంటూరు పోతే ఏదైతుందో సమ అడిగితే అది వీలు కాదు అది కూడా డైరెక్ట్ చెప్ప చెప్పకుండా తల్లి గారు కూడా ఈ పరిణామాల మీద విజయమ్మ గారు కూడా ఏదైతుందో హెచ్చర్లు కదా కుటుంబంలో ఏదైతేందో ఇంత ఎడమంట్గా పోవద్దనేది ఉంది కలిసి ఉండాలని సీస్ ట్రాయింగ్ పాపము సుబ్బారెడ్డి గారు గారు సుబ్బారెడ్డి వైఫ్ అంటే వాళ్ళ పిన్ని జగన్మోహన్ రెడ్డి గారికి బట్ ఎక్కడో ఒక కలవచ్చు దాంట్లో ఏమంటారు కూతురికి ఆశీస్సులు ఉండవా బ్లెస్సింగ్స్ ఉండవా బ్లెస్సింగ్స్ అంటే అడిగినప్పుడు ఇస్తుంది ఇక్కడ పోటీ అంటే అక్కడ పోటీ చేయనప్పుడు ఆమె అక్కడ ప్రచారం పోతుంది ఇక్కడ పోలేదు కదా ఆమె సమైక్యం ఉంది కదా పోతే అక్కడ పోవచ్చు కానీ ఇక్కడ అవకాశం లేదు కానీ బిడ్డ కూడా ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది కదా బిడ్డను అల్లుడో కావాలని ఉంటుంది ఎట్లయినా దాంట్లో ఏమో అనుమానం ఇద్దరు వీళ్ళు ఓడిపోవాలని ఉంటుంది కదా ఒక జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇబ్బంది అవుద్దా షర్మిల వల్ల ఇబ్బంది కాదు షర్మిల గారికి ఇబ్బంది అవుతుంది పోడు భూమి అంటే ఫైరింగ్ పొజిషన్ వస్తుంది ఓకే పోడు ఇష్యూస్లో నల్గొండ ఉంది ఖమ్మం ఉంది ఆదిలాబాద్ ఉంది ఒక తోటి కథం కాదు జలాల గురించి చెప్పినప్పుడే పోడు కదా మమ్ముల మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనేది భావన వస్తుంది కదా కేసీఆర్ కు ఈమె నిలదీస్తారు కదా నిలదీసి అబౌట్ వాటర్ ఇష్యూస్ చెప్పమంటారు కదా వాటర్ని అడ్రస్ చేయమంటారు కదా అప్పుడు ఏం చేయాలి అది హీట్ అయిపోతుంది పొలిటికల్గా హీట్ అయిపోయి వరకు పోటా పోటీగా ప్రతిని ప్రశ్నిస్తారు నీకు ఓటర్లు ఇస్తే దానికి లేదు ఎప్పుడు రోజు అయిందో వీళ్ళ దగ్గర తెలియదా నువ్వు ఆందోళన పుట్టినావు నీకేం హక్కు ఉంది సమైక్యం అని లేదు ఇప్పుడు నేను సపరేషను అంటే నువ్వు ముఖ్యమంత్రి కోసం సపరేషనా అంటే జగన్ కు కేసీఆర్ కు మధ్య ఉన్న సంబంధాలను బెడ్ కొట్టే అవకాశం ఆల్రెడీ బెడ్చుకుట్టినాయి సంబంధాలు ఎక్కడ ఉన్నాయి సంబంధాలు ఉంటే ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఆయన వచ్చి అలా బలా చేసిండు ఈయన ప్రమాణ స్వీకారం చేసిండు మూడు సార్లు ఆతిథ్యం ఇచ్చిండు కేసీఆర్ పోతే రోజమ్మ గారు తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఓ పూల పాన్పులు మొత్తం ఇట్లా వర్షం ఆ బంగారు ఆభరణాలు పల్లెల మీద ఏతుందో ఆరతులు పట్టిండు బంగారు తోటి మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నారు సార్ మొన్న హెల్ప్ చేస్తాను విన్నాను అది హెల్ప్ చేసిండు మళ్ళీ ఆయన ఇచ్చిన అప్పు ఇచ్చిండు ఆయనకి ఇచ్చిన డొనేషన్ పైసలు కూడా నూట యాభై కోట్లు వాపసు ఇచ్చాడు ఎందుకు ఇచ్చిండటంటే రేపు ఇష్యూ నేను డబ్బు బాకీ ఉంటే నాకు ఇచ్చిండంటే నేను అంత గట్టిగా నా ఇష్యూను పోరాడలేను కదా ఇప్పుడు ఎందుకు కూర్చుంటలేరు బిఎస్ గారు చెప్పండి నాకు నిజంగానే యోగక్షేమాలు రెండు ఇద్దరు పాపులర్ పాపులర్ వెరీడిక్ట్ వచ్చింది ఈ రాష్ట్రంలో సమస్యలు లేదంటే ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ముఖ్యమంత్రులు కూచాలి కదా గతంలో ఏమో ఎలక్షన్ ఆయన ముఖ్యమంత్రి వారు కన్ఫెంటేషన్ నడిచింది ఆయనకి ఇద్దరు అలా బలం అయింది కదా సార్ ఈయన ఇక్కడికి వచ్చాడు ఆయన అక్కడ పోయాడు కదా అదే కాళేశ్వరంకి ఆయన ముఖ్యమంత్రిగా ముందు ప్రతిపక్ష నాయకులు దీక్ష పట్టిండు కదా ఇప్పుడు వచ్చిండు ప్రారంభోత్సవానికి మళ్ళీ ఇప్పుడు ఆబ్జెక్షన్ పెట్టిండు గవర్నమెంట్ పెట్టిందంటే ముఖ్యమంత్రి కదా సార్ హెడ్ రోజు మొన్న రెండు ఇరవై రెండు వేల కోట్ల వర్క్ త్రీ టీఎంసీ ఆగింది కదా ఆ పేరే లేదా ఆ పెండింగ్ పెట్టింది కదా వర్క్ అయినాక మరి అందుకోసం ఏదైతుందో ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా ఉంది ఏదో సఖ్యత ఉంది దీనివల్ల చెడుతుంది సఖ్యత అనేది లేదు సఖ్యత ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంటాయి కదా వస్తే టేపులు ఇద్దరు కూర్చుంటారు కదా కూర్చుంటే మన జల అక్కడ పోతారు ఇరిగేషన్కు సెంట్రల్ పోతారు కదా అదే జల వివాదం అయితే కొత్తగా నడుస్తుంది రాయలసీమ ప్రాజెక్ట్ పొత్తునట్టు పాడు ఇష్యూ ఉంది కదా అన్న ఇప్పుడు కాళేశ్వరం మీద అబ్జెక్షన్ పెట్టింది కదా అన్న కాళేశ్వరం ఇప్పుడు త్రీ టీఎంఎల్స్ ఇరవై రెండు వేల కోట్లది వరకు స్టార్ట్ అయ్యాక కంటే సెంట్రల్ పర్మిషన్ ఫార్మాలిటీ లేకముందు ఏ స్టేట్లో స్టార్ట్ చేస్తారు సార్ వాళ్ళు వాళ్ళది ఉంటే వీళ్ళు ఆపుతుంటే ఎవడో చాపాలి పోలీసు వీళ్ళ చేతిలో సెంట్రల్ ఫోర్స్ చేసి యుద్ధానికి వస్తారు ఆ కేంద్రం రాదు కదా ఎప్పుడైనా ఈ ప్రాజెక్ట్స్ అనేది లీగల్గా ఇవన్ స్టేట్ వాడి ఇంట్రెస్ట్ కోసం కట్టుకుంటారు కామనే బట్ ఇప్పుడు మాత్రము సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కంప్లైంట్లు నవ్ దే ఆర్ గోయింగ్ టు అంత ఈజీగా కన్స్ట్రక్షన్ చేసుకొని వాతావరణం వచ్చింది మనం చూసాం కదా ఆపమన్నారు కదా ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చి కూడా లీక్ లీక్ ఇచ్చింది కదా ఆల్రెడీ కంట్రాక్ట్ చెప్పిన మీరు రోడ్డు వర్క్ ఆగాది వర్క్ వర్క్ ఆగాది కాళేశ్వరం త్రీ టీఎం సంబంధించి వర్క్ ఆపేశారు మీరు పొండి వెళ్ళాలి ఇటువంటి మమ్మల్ని అడగడం కాదు గో స్పాట్ మీకు స్పాట్ పోతే తెలుస్తుంది క్రియేటివిటీ జర్నలిజం ఉండాలి ఈ రోజు ఏదైతుందో సోషల్ మీడియా ప్లే రోల్ ఏదైతుందో పాలిటిక్స్ లోక్స్ చూస్తున్నారు నేను తొట్టి గ్యాంగ్ను ఆరు లక్షలైన చూస్తుంది సార్ లక్ష నెల యాభై వేల అరవై వేలు మీ ఇట్లా పెట్టాగానే ఏదైతుందో కొన్ని ఇష్యూస్ లో విత్ ఇన్ వల్వ్ అవర్స్లో ల్యాక్ ల్యాక్ ట్వంటున్న రాజకీయ అనుభవం ఎప్పుడో నేను ఎనభై మూడులో ఎమ్మెల్యే ఆరు నెలలకే రాజీనామా చేసిన రెండు వేల ఐదు నుంచి ఏడు పద పదహారు పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఇక్కడ పటంలో లేను కదా అండి చూస్తున్నట్టే ఏదైతుందో ఖచ్చితంగా బాగా ప్రతివాడు ఏదైతుందో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ చెప్పేది దాంట్లో పర్టికులర్లీ సోషల్ మీడియా అంటే టీవీ ముందు కూర్చునే టైం ఉంటలేదు వాళ్ళకు పేపర్ చదివే టైం ఉండలేదు ఇట్లా పోతా ఉంటే ఫోన్లో డ్రైవింగ్ చేసుకుంటా కూడా ఏదైతుందో అక్కడ స్టాండింగ్ పెట్టుకుంటున్నారు ఇట్లా ఏదైతుందో ఎవరైనా డ్రైవింగ్ చేస్తుంటే ఎనక కూర్చుంటే హ్యాపీగా చూస్తున్నారు టైం పాస్ నిద్ర నీ దొరుకుతున్నా మళ్ళీ అది ఇంట్రెస్ట్ అనుకుంటే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు రైట్ సార్ సూపర్ చాలా మరి షర్మిళమ్మ ఏం చేస్తావు చూద్దాం ఏం చేసినా గతంలో దేశ రాష్ట్రాలు ఎట్లా నడిచినవి సేమ్ థింగ్ ఆర్ పార్టీ కంటిన్యూడ్ అయితే ఐదు ఆరు సీట్లకు పరిమితం అవుతారు సో కంటిన్యూ ఛాన్స్ లేదంటారు మీ కంటిన్యూ అయితే మీ మీ జోషియం చెప్పండి ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ చానా ఓకే మార్కెట్ అవుతుంది సార్ ఇప్పుడు ఎంత పాపులర్ అయితే అంత ఈ సమస్య తేలడానికి ఏదైతుందో అంత వేల కోట్ల సమస్య కదా సార్ తగాది అయితుందో వేల కోట్ల కదా ప్రత్యేక కథ మాకు తెలిసిన ప్రకారం ఓకే ఆస్తిలో ఆయన సంపాదించి ఆయన కృష్ణే ఇట్ సంపాదించలేదు ప్లీజ్ రాజశెక్యురెడ్డి గారు సగం వాటర్ రావాలి కదమ్మా షర్మిలమ్మకు రావాలి కదా సార్ ఖచ్చితంగా రేపు అవసరమైతే మేనకా గాంధీ గారు కోర్టుకు పోయారు సింపుల్ ఇందిరాగాంధీ నేను ఆ పార్టీగా ఆమెకి ఆమె ఒక రోజు అంటే చాలా ఉంటుంది ఒక చిన్న ఒక ఫామ్ హౌస్ ఆఫ్ ఢిల్లీ అవుట్స్కార్ట్స్లో కొన్ని బంగార ఆభరణాలు అంటే డిక్లేర్ చేసినాయి అప్పుడు ఎలక్షన్కి ఇట్లా అవసరం లేదు ఐటీ కోసం చేసేవాళ్ళు జస్ట్ షేర్స్ కోసం ఏదైతుందో కోర్టుకు పోయింది ఒక యాభై లక్షల కోటి రూపాయలు కూడా లేదు ఇప్పుడు వేరే సంగతి వాళ్ళకేం లేవు ఆస్తి సో డెఫినెట్ రేపు కోర్టు వివాదాలు కూడా పోయే అవకాశం నా నాకుండే నాకుండే రైట్ సైడ్ చూద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది ఇవాళ బిఎస్ టాక్ షో కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్స్ శ్రీకారం బంగారు భవిష్యత్తుకు కు సాకారం ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు हेलो गाइस दिस इज विनय कुया हाय निरुमी सोनाक्षी वर्मा हाय दिस इज अवंतिका दिस इज डे स्टार गोपाल प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू प्लीज सब्सक्राइब इट प्लीज सब्सक्राइब टू प्लीज सब्सक्राइब टू लाइक शेयर एंड सब्सक्राइब टू टॉप तेलुगु टीवी 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 टॉप तेलुगु टीवी